सिंदूरारुण विग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीं आपीनवच्चोरुहां पाणिभ्यां अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्याजेत् परेहेदम्बिकां। हरिः ओम्। परमेश्वर स्वरूपेण सभकि नमस्कार। ईनाडु జగన్మాత అయినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి అన్నపూర్ణమ్మగా తన భక్తులకందరికీ దర్శనమిచ్చేటటువంటి పరమ పవిత్రమైన రోజు. అన్నపూర్ణ అంటే ఎన్నడూ కూడా కొరత కలుగుతుందనేటటువంటి శంక లేకుండా అందరికీ అన్ని వేళలా కడుపు నింపడానికి కావలసినటువంటి సంభారములను సమకూర్చి వండి వడ్డించగలిగినటువంటి తల్లి. ఆ అమ్మ పాదములు నమ్మిన వాడికి అన్నమునకు లోటుండదు. అందుకే వారణాసి క్షేత్రంలో అయ్య విశ్వేశ్వరుడిగా ఉంటాడు, అమ్మ అన్నపూర్ణగా ఉంటుంది. ఆ అన్నపూర్ణమ్మ తల్లి గుళ్ళో అదో గమ్మత్తు. అన్నపూర్ణమ్మ గుడిలోకి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగి కొంచెం లోతుగా ఉంటుంది. అందులోకి దిగితే మనకు ఒక శివలింగం, శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రేశ్వరుడు అని పిలుస్తారు ఆయన్ని. ఆ శ్రీచక్రేశ్వరుడు శివలింగం మీద శ్రీచక్రం ఉన్నటువంటి మూర్తిని ప్రతిష్ఠ చేసిన వారు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యాన్ని రచించినటువంటి భాస్కర రాయల వారు ప్రతిష్ఠ చేశారు. అక్కడ అన్నపూర్ణమ్మ ఉన్నది. అన్నపూర్ణమ్మ ఉభౌ దర్వీ కుంభౌ మణిగడక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యం వా రచయితు మరిష్టార్థ విభవం అని ప్రతిరోజు మనం సుప్రభాతంలో అడుగుతున్నాం. ఆవిడ భ్రామరిగా ఉన్నా, అంటే భ్రమరాంబికగా ఉన్నా, ఆవిడ అన్నపూర్ణగా ఉన్నా, ఆవిడ తత్వం ఒకటే. ఏమా తత్వం అంటే తన బిడ్డలకు అన్నము పెట్టుట. ఎవరు అమ్మవారి బిడ్డలు అంటే కేవలం మనమేనా అమ్మవారి బిడ్డలం కాదు. వ్యాసుడు చెప్పాడు ఆమె ఎవరికి తల్లి చెప్పాడు. ఆవిడ ఆబ్రహ్మకీట జనని. ఈ సృష్టిలో ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణులకు కూడా తల్లి ఆ అమ్మయే. మీకు ఇవాల్టి రోజున సైన్స్ ఒక విషయాన్ని అంగీకరిస్తుంది. దీన్ని మన వాళ్ళు మాతృభావనతో పరమగౌరవంతో దర్శనం చేశారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆడపిల్ల ఉంటుంది. ఆ ఆడపిల్లకి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత ఆ పిల్ల గర్భం ధరిస్తుంది. గర్భం ధరించిన తర్వాత కొంతకాలమునకు ప్రసవం అవుతుంది. ప్రసవం అయిన తర్వాత చంటి పిల్లవాడిని పక్కన చూడగానే ఆ చంటి పిల్లవాడు కేరమని ఏడ్చి ఒక్కసారి అమ్మ గుండెల దగ్గరికి వాడు జరగగానే ఆ తల్లి మనస్సులో కలిగినటువంటి ఆనందము చేత కోలోస్ట్రమ్ అనబడేటటువంటి ఒక పదార్థము ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఇప్పటిదాకా ప్రపంచంలో తయారు చేసిన వారు లేరుట. ఆ పదార్థము తయారై తల్లి యొక్క స్తన్యములోంచి ఒక పసుపచ్చటి ద్రవముతో కూడిన పాలు ఊరుతాయి. ఆ పసుపచ్చటి ద్రవంతో కూడినటువంటి పాలు గుటక వేయగానే కడుపులో అంత చీకట్లోంచి బయటికి వచ్చినటువంటి పిల్లవాడికి ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోయి ప్రాణాంతకమైపోయినంత స్థితిని పొందుతున్నప్పుడు అమ్మ స్తన్యములోంచి స్రవించిన కోలోస్ట్రమ్ అనబడేటటువంటి పసుపచ్చని పదార్థముతో కూడిన పాల గుటక వెయ్యగానే వాడికి ఊపిరి అంది. ఒక్కసారి వాడిలో ఉండేటటువంటి ముఖ్యమైన అవయవాలు లోపల ఉన్న ఊపిరితిత్తులు గుండె ఇవి బాగా పనిచేసి వాడు బ్రతకగలుగుతున్నాడు. అది ఒక మనిషి విషయంలోనే కాదు, ఒక కుక్క విషయంలో, ఒక పిల్లి విషయంలో, ఒక ఎలుక విషయంలో, ఏ ప్రాణి అయినా సరే స్త్రీ తన బిడ్డల్ని పోషిస్తుంది. అలా పోషించగలిగినటువంటి శక్తి ఆ శరీరంలో అటువంటి మార్పుని కల్పిస్తున్నది ఎవరో ఆవిడే శ్రీమాత. అదే మాతృత్వం, అదే జగదంబ. ఎక్కడుందండి జగదంబ? ఎక్కడుంది అన్నపూర్ణ? అన్నపూర్ణ అంటే అమ్మవారి చేతిలో ఇటువైపు పాత్ర పెట్టి ఇటువైపు చేతిలో గరిటె పెట్టింది అన్నపూర్ణ కాదు. అలా అయితే అది అన్నపూర్ణ స్వరూపమని మీరు భావన చేయడం కాదు. అలా అక్కడ ఉన్నది అన్నపూర్ణే అని మీరు భావన చేస్తే అప్పుడు ఒక మూర్తికి పరిమితం అవుతుంది అన్నపూర్ణతత్వం. మీరు అలా ఎలా పరిమితం చేస్తారు? దాన్ని దర్శనం చేయడంలో
మనస్సు లోపల అమ్మ యొక్క తత్వాన్ని దర్శనం చెయ్యాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపట్టణానికి వెళ్ళి ఎందుకు వెళ్తారు? కాశీ గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుడు యొక్క ఆలయాన్ని చేరుకుని ఆ శివలింగానికి అభిషేకం చేయడం కోసమని వెళ్ళారు. తీరా కాశీలో అడుగు పెట్టిన తర్వాత ఆయన విశ్వేశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఒక మాట అన్నారు. స్వామి, నా వల్ల మూడు అపరాధాలు జరిగాయి విశ్వేశ్వర, ఈ మూడు అపరాధములకు నన్ను క్షమించు అన్నారు. ఏమిటా మూడు? యాత్రామయా సర్వగతాహతాతే జానేన చేత పరతాహతాతే స్తుత్యానయా వాక్ పరతాహతాతే క్షంతవ్యమే తత్రయమేవ శంభో అన్నారు. స్వామి, ఆ మూడు అపరాధాలు ఏమిటో తెలుసా? అంతటా వ్యాపించి ఉన్నటువంటి నిన్ను చూడ్డానికి కేవలము కాశీలో విశ్వేశ్వరుడు అని ఇక్కడికి వచ్చాను దర్శనం చెయ్యడానికి. ఎంత చూసావా, ఎంత ఆశ్చర్యం! నువ్వు ఎక్కడ లేవు, తెల్లవారు లేస్తే అభిషేకం చేసినప్పుడల్లా ఏం చెప్తున్నాను? ఆపాతాల నత్తలంత భువన బ్రహ్మాండం అవిస్ఫుర జ్యోతిష్పాటిక మౌళి విల సత్పూర్ణేందు వాంతామృతై అస్తో కాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధ అని ప్రార్థనా శ్లోకం చెప్తున్నాను. బ్రహ్మాండ వ్యాప్త దేహ అంతటా నిండిపోయి ఉన్నామని చెప్తున్నాను. ఇప్పుడేం చేశాను? ఆ స్వామి కాశీలో ఉన్నాడని దర్శనం చేయడానికి వచ్చాను. అంటే ఇప్పుడు నీ తత్వం విషయంలో నేను పొరపాటు పడ్డానా లేదా? అందుకని యాత్రామయ సర్వగత అహతాతే, అటువంటి నిన్ను చూడ్డానికి కాశీ రావడమా? ఓ పొరపాటు అయిపోయిందా లేదా తండ్రి? రెండు, ధ్యానేన చేత పరతాహతాతే, పోను అక్కడతో ఊరుకున్నానా? మనస్సుతో ధ్యానము చేస్తే అందడానికి మనస్సుని కూడా ప్రచోదనం చేసి మనస్సుని కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి ఆత్మస్వరూపుడవు నువ్వై ఉంటే మనస్సుతో ధ్యానం చేస్తే నువ్వు లొంగేవాడివా? మనస్సు చేత ధ్యానం చేసి నిన్ను తెలుసుకోవాలనుకున్నాను, ఇదొక పొరపాటు. అందుచేత ధ్యానేన చేత పరతాహతాతే స్తుత్యానయా వాక్ పరతాహతాతే, నువ్వు అవాంగ్మానస గోచరుడవు, నువ్వు వాక్కులకు అందేటటువంటి వాడివి కావు. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పదార్థ దర్శనం అయిన తర్వాత ఆనందంతో కడుపు నిండిపోయి కన్నుల వెంట నీళ్లు కారిపోతాయి. సీతమ్మ దర్శనం అయ్యేంత వరకు చిందులు గంతులు హనుమకి. నిజంగా సీతమ్మ తల్లి దర్శనం అయిన తర్వాత ఆయన నోటి వెంట ఒక్క మాట మాట్లాడలేదు. ఆ శింశుపా వృక్షం మీద కూర్చుని బాష్ప పర్యాకులే క్షణాన్ని కన్నుల వెంట ఏడుస్తున్నారా అన్నట్టుగా నీళ్లు కార్చారు. ఆ దర్శనం అయినప్పుడు అంత ఆనందంతో కన్నుల వెంట నీరు కారిపోతుంది తప్ప అసలు వాక్కు రానిరాదు. అటువంటి నిన్ను వాక్కుల చేత స్తోత్రం చేశాను. ఇంకొక పొరపాటు జరిగింది. నువ్వు వాక్కులకు అందుతావా? నీ గురించి ఎలా చెప్పగలను? కబీర్దాస్ గారు అంటాడు, ధరతీ సబ్ కాగజకరవు లేకిని సబ్ బనరాయి సాత సమందకి మసికరవు హరిగుణల ఖానజాయ్ అంటాడు. నేను ఈ భూమండలాన్ని అంతటినీ కాగితంగా చేసేసుకుని ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వనములలో ఉన్న చెట్లనన్నింటినీ నరికి కలంగా తయారు చేసి సప్త సముద్రములో ఉండేటటువంటి పదార్థములను తీసుకొచ్చి సిరాగా పోసి నేను హరి యొక్క గుణములను రాయడం మొదలు పెడితే నాకు ఇవేవీ సరిపోలేదు అన్నాడు. అటువంటి భగవంతుని యొక్క గుణములను ఆవిష్కరించడం మీకు ఎలా కుదురుతుంది వాక్కుల చేత? అందుకని స్తుత్యానయా వక్ పరతాహతాతే, నిన్ను స్తోత్రం చేయాలనుకున్నాను. ఎంత పొరపాటు జరిగింది శంకర? క్షంతవ్యమే తత్రయమేవ శంభో, ఈ మూడు అపరాధాలకి నన్ను మన్నించు. అసలు ఇది కదండి జ్ఞానం అంటే. ఏ పదార్థము అందనది అందినట్టు కనపడడం అజ్ఞానమో, ఆ అజ్ఞానాన్ని ఇంత గొప్పగా చెప్పగలగడం జ్ఞాని యొక్క ప్రజ్ఞ. ఎంత అందమైన శ్లోకం అండి. శంకర భగవత్న పూర్ణమ్మగానే వస్తుంది. అన్నపూర్ణమ్మకున్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అన్నపూర్ణ అంటే ఏమిటండి? కలియుగంలో మన శరీరములు అన్నము ఎంత మాత్రమే ఉంటాయి. అన్నము అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అన్నము అంటే మనము తినున్నది, రెండో అర్థం మనని తినున్నది, రెండు అర్థాలు. అదేమిటండి అలా చెప్తారు అంటారేమో. అన్నప్రాశన చేశామండి పిల్లాడికి అంటాం. కొంతకాలం మనం అన్నం తింటాం. ఈ శరీరం మనకు అన్న వికారము అని పేరు శాస్త్రంలో. మనం తిన్న అన్నం వికారం చెంది ఈ శరీరంగా మారుతుంది. కొంతకాలం అయిపోతుంది, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమంటాడు,
అమ్మ దబ్బకాయ పచ్చడి వేస్తున్నారా వేయకండమ్మా నాకు పులుపు పడదంటాడు. వేసి తిన్నాడనుకోండి ఏమవుతుంది, అది తింటుంది వీడిని. ఇప్పుడు వాడికి పులుపు పడదు, బీపీ వచ్చింది. అమ్మ ఉప్పు కొంచెం తగ్గించండి అంటాడు. ఎందుకని 18:25 వేసుకుంటున్నానమ్మా అంటాడు. ఏమైంది, తింటే తింటుంది. ఇప్పుడు ఏమైంది, కొంతకాలం అయిపోయిన తర్వాత మరణమునకు దగ్గరయ్యాడని ఏమి గుర్తు కలియుగంలో అన్న ద్వేషము పుడుతుంది అని చెప్పారు. అన్నిటికన్నా ద్వేషము దేని పట్ల పుడుతుంది, అప్పా అన్న వద్దంటాడు. అన్న ద్వేషము పుట్టేసింది, అన్నమునందు ఆభిముఖ్యము కలగట్లేదంటే ఆయనకి వెళ్ళిపోయేటటువంటి రోజు దగ్గరికి వచ్చేసింది అని జ్ఞాపకం. కాబట్టి ఇప్పుడు అన్నమంటే తనని పోషించున్నది, తను తినున్నది, అలాగే తను తినున్నది, ఇన్ని అర్థాలతో ఉంటుంది అన్నమన్నమాట. ఈ అన్నపూర్ణతత్వంలో అమ్మవారు ఆకలి కొన్న బిడ్డడికి అన్నం పెడుతుంది. అమ్మ లక్షణం ఏమిటండి, అమ్మ లక్షణానికి హోటల్లో పెట్టడానికి ఒక తేడా ఉంది. హోటల్లో కూడా అన్నం పెడతారు, మీరు ఒకళ్ళు ఇంటికి వెడితే కూడా అన్నం పెడతారు, అమ్మ కూడా అన్నం పెడుతుంది. కానీ మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రపంచములో ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యములు రెండే ఉన్నాయి. ఏమిటో తెలుసా అండి, ఒకటి అమ్మ చేతి అన్నము తినుట, తన కొడుకు పక్కలో పడుకుని నిద్రపోవుట. కొడుకు పక్కలో పడుకుని నిద్రపోవడం అంటే నా ఉద్దేశం రోజు కొడుకు మంచంలో పడుకోమని కాదు, కొడుకు తను ఒకే ఇంటిలో ఉండుట. కొడుకు ఇంట్లో తండ్రి రాత్రి ఉరే అని పిలిస్తే కొడుకు అందుబాటులో ఉండేటట్టుగా తండ్రి కొడుకు ఒక ఇంట్లో ఉండ. రెండవ ఐశ్వర్యం అమ్మ చేతి అన్నము తినుట. అన్నం ఎంతమందైనా పెట్టవచ్చుగాక, అమ్మ చేతి అన్నమునకున్న రుచి, అమ్మ చేతి అన్నమునకున్న ఆప్యాయతకు ప్రత్యామ్నాయము లేదు. భార్య కూడా స్థానమును పొందలేదు యథార్థం. ఈ మాట ఒక భార్య భార్యగా అంగీకరించలేదేమో, పిల్లలు పుట్టిన తర్వాత అమ్మగా అంగీకరించే చాలు. ఇంకొక ముద్ద వాడు తినలేదు అనుకోండి, ఏనన్నా ఇవాళ పప్పు తినలేదు బావులేదా అంటుంది, అంతే. నెపం తన మీద పెట్టేసుకుంటుంది. 4 రోజులు పడుకోనివ్వండి జ్వరం వచ్చి అమ్మని, 5వ రోజు ఆవిడ ఇల్లు తుడుచుకుంటానని అడగదు, దేవతారాధన చేసుకుంటానని అడగదు. ఎలాగో అలా పిల్లాడికి ఇంత వండుకుంటాను, వాడికి పాపం అన్నీ సహించవమ్మా, ఎంతో కోస్త ఒక్క కూర పప్పు ఉండి పిల్లలకి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతానంటుంది. ఎంత హడావిడిలో ఉండనివ్వండి, రేపు పొద్దున్న 7 గంటలకు అమ్మ సువాసిని పూజలమ్మా అన్నాం అనుకోండి, గబగబా 5 గంటలకి లేచి మగవాడు సంధ్యావందనం చేసి పూజ చేస్తాడేమో, తల్లులు మాత్రం ముందు పిల్లల కోసం గబగబా అన్నం ఉండి అక్కడ పెడతారు. ఏ పని చేస్తున్నా పిల్లల కడుపు నిండడం వాళ్ళకి ప్రధానం. ఏమి ప్రేమ, ఆడది అమ్మ లేకపోతే ప్రపంచం ఎక్కడుందండి అసలు, తల్లి పురుషులుంటే ప్రపంచం ఉంది లేదు. అదే అన్నపూర్ణతత్వం అంటే, అన్నపూర్ణతత్వాన్ని మీరు ఎక్కడ వెతుకుతారు, కాశీలో వెళ్ళి అన్నపూర్ణతత్వాన్ని చూడటం అంటే. శంకర భగవత్పాదులు చేశారు స్తోత్రం, మనిచానందకరీవరా భయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాలేయా చలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అని అడిగి, మహానుభావుడు కనుక జ్ఞాన మార్గంలో ఉన్నవారు కనుక, అమ్మ నాకు నేను అన్నం కోసం రాలేదమ్మా, నువ్వు వద్దన్నా అన్నం పెడతావు, ఇది శంకరుల ప్రతిభ. అమ్మ అంటే అడిగితే పెట్టిందమ్మ కాదు, హోటల్కి వెడితే నువ్వు 20 రూపాయలు ఇస్తే అన్నం పెడతాడు వాడు, నీ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత నీ టోకెన్ చూపిస్తే అన్నం పెడతాడు వాడు. అమ్మ అలా కాదు, జబ్బు పడి మంచం మీద ఉంటే నువ్వు కాళ్ళు పడుతుంటే నువ్వు ముందు అన్నం తినరావా అంటుంది, ఇది అమ్మ ఔదార్యం. నాకు తెలిసి ఒక సంఘటన ఉందండి, ఇంకా ఇవాళ వెళ్ళిపోతున్నాను అని ఆ తల్లికి తెలుసు. పిల్లవాడికి ఆ రోజు శనివారం కదా అని తలస్నానం చేయించడానికి తీసుకెళ్తోంది మేనత్త, పిల్లవాడి మేనత్త. ఆ తల్లి అంది, అమ్మా పిల్లవాడికి తలస్నానం చేయించకు అంది. అదేమిటి, శనివారం అలవాటు కదా ఇంట్లో తలంటి పోయడం, ఎందుకు పోయొద్దంటున్నావు అని అడిగింది. ఇవాళ నేను ఎలాగో వెళ్ళిపోతాను, మధ్యాహ్నం వాడు మళ్ళీ తలస్నానం చేయాలి కదా, నన్ను తీసుకెళ్లేటప్పుడు 2 మాటలు చేయండి. శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారి తల్లిది. ఇప్పుడు చెప్పండి ఎక్కడుందండి అన్నపూర్ణ, మీరు ఎక్కడ దర్శనం చేస్తారు అన్నపూర్ణని? ఆ బ్రహ్మకీట జనని అయి తను వెళ్ళిపోయేటప్పుడు కూడా
పిల్లడు తిన్నాడో తినలేదో అన్న బెంగ పెట్టుకుని వదిలిపెట్టే అమ్మకి మీరు ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు? వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి అని వ్యాసం రాస్తూ ఒక మాట అన్నాడు, ది బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ మై వ్యూ ఈజ్ దట్ మ్యాన్ హూ సేస్ థ్యాంక్స్ టు హిజ్ మదర్ అండ్ వైఫ్ అని రాశారు. ప్రపంచంలో ఎవడు తల్లికి భార్యకి థ్యాంక్స్ చెప్తున్నాడో వాడు నా దృష్టిలో ప్రపంచంలో కల్లా పెద్ద మూర్ఖుడు అని చెప్పారు ఆయన. ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే నువ్వు నీ భార్య రుణం తీర్చుకుంటావు? నీ కోసం ఇంటి పేరు వదిలేసింది, నీకోసం తన వంశాన్ని వదిలేసింది, నీకోసం తన వాళ్ళందరినీ వదిలేసింది. నువ్వెవరో ఆవిడికి తెలియదు. నీతో ఏడడుగులు వేసినటువంటి పుణ్యానికి అందరినీ వదిలొచ్చేసింది. రెండు రోజులు పుట్టింటికి వెళ్ళదే, నీతో కలిసి ఉండి తన సమస్తం నీకిచ్చి నీ వంశాంకురాన్ని తన కడుపులో పెట్టి పెంచి తను మృత్యు సదృశమైనటువంటి ప్రసవ వేదనను అనుభవించి నిన్ను తండ్రి చేసి నిన్ను పితృరుణం తీర్చుకునేటట్టు చేసింది. అటువంటి స్త్రీకి నువ్వు థ్యాంక్స్ చెప్తే నీకన్న ద్రోహి ప్రపంచంలో ఇంకో లేడు. థ్యాంక్స్ అన్న మాట భార్య ముందు వాడమా? కుదరదు, ఏం చెయ్యడం కుదరదు. కానీ భార్యకి భర్త ఇవ్వగలిగింది ఏదని అడిగారు. అందుకే మా స్వామి శంకరుడు తక్కువడు కాదండి, నేర్పాడు లోకానికి శరీరార్థ భాగాన్ని ఇచ్చేశానన్నాడు. ఏమిస్తారు మీరు? సర్వకాలముల యందు మీ మనస్సులో అత్యున్నత స్థం సంప్రదాయంలో భార్యకిచ్చే గొప్ప బహుమానం ఏమిటో తెలుసా అండి? అల్లా తప్పాగా పిల్లనివ్వడు. మామగారు వచ్చి అడుగుతాడు, ఒక ప్రమాణం చెయ్యి పిల్లనిస్తానంటాడు. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, ఈ మూడింటిలో నా పిల్లని నువ్వు అతిక్రమించాలని ప్రమాణం చెయ్యి, నా పిల్లని నీకు భార్యగా ఇస్తాను. అతిక్రమించకుండా తన హృదయ సింహాసనమునందు కూర్చోపెట్టుకోవాలి. అది భర్తృత్వం అంటే. భార్య పొరపాటు చేస్తే దిద్ది ఉద్ధరించగలగాలి, అది భర్తృత్వం అంటే. గౌతముడు ఉద్ధరించాడు అహల్యనలాగా పొరపాటు చేస్తే, అది భర్తృత్వం అంటే. మన కావ్యములు మన పురాణములు పొరపాట్లు మాట్లాడవు, లోకమునకంతటికీ కూడా మార్గదర్శకమైనటువంటి పాఠములను తెలియచేస్తాయి. ఆ తల్లి అన్నపూర్ణ తత్వంలో సమస్త లోకాన్ని రక్షణ చేస్తుంది. ఎలా రక్షణ చేస్తుంది? అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది, శర్వాణి అని. ఎవరండి శర్వాణి అంటే? పరమశివుడికి 8 ప్రధానమైనటువంటి మూర్తులు ఉన్నాయి, రూపాలు. అందులో మొట్టమొదటి రూపం ఏమిటో తెలుసా అండి? శర్వ, భవ, భర్గ, రుద్ర, భీ, మహాదేవ, ఈశాన. ఇందులో మొదటి పేరు ఏదో తెలుసా అండి? భర్గ. శర్వ, శర్వ అనేటటువంటి నామానికి అర్థం ఏమిటో తెలుసా? అందుకోగానే మా అబ్బాయికి కాస్త కాజాల ప్యాకెట్ పట్టికెడదామని గుర్తొచ్చేవాడు. మొట్టమొదట గుర్తొచ్చేది తన ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు, వాళ్ళ కోసం కష్టపడి కొలువు చేసి డబ్బు తెస్తాడు. డబ్బు తెస్తాడేమో కానీ ప్రత్యక్షంగా పచనం చేసి మాత్రం కడుపు నింపలేడు పురుషుడు. ఆ దౌర్భాగ్యం రావాలని. కానీ అందుకే అష్టదౌర్భాగ్యాల్లో ఒకటి భార్యాహీనత్వం అండి. తన కడుపున పుట్టినటువంటి బిడ్డకి కన్యాదానం చెయ్యలేడు భార్య పక్కన కూర్చోకపోతే. అందుచేత అటువంటి పురుషుడు అంత కష్టపడతాడు. అందుకే జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరవ్ అన్నాడు కాళిదాస్ గారు. ఈ జగత్తుకంతటికి తండ్రి మన తండ్రి అయి లోకములను శర్వరూపాన్ని ధరించాడు. అందుకే పృథివీ రూపాయ శర్వాయ నమః అని శివుడికి పూజ చేస్తారు. శర్వుడన్న రూపంలో ఉంటాడు ఆయన. శర్వాణి రూపంలో అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి ఫలితాన్ని, పరోక్షమైన ఐశ్వర్యాన్ని రెండింటిని ఇస్తుంది. ప్రత్యక్షం ఏమిటో తెలుసా అండి? మనకి కొన్ని ఉంటాయి. ప్రాణ, ప్రాణము దేని మీద ఆధారపడుతుందంటే ప్రధానముగా అన్నము మీద ఆధారపడుతుంది. అన్నగతము ప్రాణము. మీకు హిరణ్యకశిపుడు ఎన్నాళ్ళు తపస్సు చేశాడు అని అడిగారు అనుకోండి, 200,000 తపస్సు చేశాడు అంటారు. వెంటనే మన వాళ్ళు అంటారు, పురాణాలన్నీ అబద్ధాలండి, 200,000 ఎవరు బతికాడు? నేను రామాయణం చెప్తున్న రోజుల్లో నన్ను అందరు ఇదే ప్రశ్నించేవారు, అయ్యా దశరథ మహారాజు గారికి 60,000 అంటే అన్నాళ్ళు బతుకుతారండి. ఆ రోజులలో ఒక్కొక్క దాన్ని ఆశ్రయిస్తుంది. ఒక యుగంలో ప్రాణము అస్థిగతము, ఎముకలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం ఉంటుంది ప్రాణం. కలియుగంలో ప్రాణము అన్నగతం, కాలము తింటాడో అంతకాలం ఉంటుంది.
అన్నము తినలేకపోయాడనుకోండి ఇంకా ప్రాణములు నిలబడవు. ప్రాణములు అన్నగతమై ఉంటాయి. ఇప్పుడు ఈ అన్నం ఎక్కడి నుంచి రావాలి? అన్నాన్ని బియ్యం మీరు కొంటారేమో, కానీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇదే ఉమా సహస్రంలో కావ్యకంఠ గణపతి ముని దర్శనం చేశారండి. అన్నపూర్ణ అంటే ఎక్కడుంటుందో, మీరు భూమిని దున్నుతారు, భూమిని దున్ని నీరు పెడతారు, ఆ బురదలోకి పట్టుకెళ్ళి వడ్ల గింజలు జల్లుతారు. మీరు వడ్ల గింజ అయితే జల్లారేమో, కానీ ఒక వడ్డు గింజలోంచి ఒక మొక్క మొలిచి ఒక మొక్కకి ఒక కంకులు ఏర్పడి ఒక కంకు, ఆ శక్తి మీరు కాదు. పృథివిలోంచి ఒక వడ్ల గింజలోంచి ఒక మొక్క పెరిగి కంకులు పట్టి కంకుల్లోంచి వడ్లు రాలేట్టు చేసినటువంటి పృథివీ శక్తి ఏది ఉన్నదో ఆవిడ సర్వాణి. ఇప్పుడు ఎవరు అన్నం పెడుతున్నారు మనకి? ఆ శక్తి పెడుతోంది అన్నం. ఇప్పుడు ఎక్కడుంది అన్నపూర్ణ? నువ్వు వెడుతున్నప్పుడు కనపడిన చెట్టు అన్నపూర్ణ, కాయ కాస్తోంది. నువ్వు పూజ చేసుకోవడానికి పువ్వు పూసినటువంటి చెట్టు అన్నపూర్ణ. నువ్వు వెడుతున్నప్పుడు నీకు దాహం తీర్చినటువంటి నీరు అన్నపూర్ణ. అదేమిటండి నీరు అన్నపూర్ణ ఎలా అయిందని మీరు నన్ను అడగచ్చు. అమ్మవారికి లలితా సహస్రంలో భవానీ అని ఒక నామం ఉంది. భవానీ అంటే ఏమిటండి? లింగపురాణం భౌడంటే ఎవరో చెప్పింది. సంజీవనం సమస్తస్యా జగత సలిలాత్మిక భవ ఇచ్చుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాణులన్నిటికీ ముందు దేని మీద ఆధారపడుతుంది ప్రాణం? నీటి మీద ఆధారపడుతుంది. వాడు చాలా ఆకలితో వచ్చాడు. మీరు గబగబా పట్టుకొచ్చి అన్నం పెట్టారు. వాడు నాలుగు ముద్దలు తిన్నాడు, వెక్కిళ్ళు వస్తాయి. అప్పుడు ఏమి ఇవ్వాలి మీరు? మంచినీళ్ళు ఇవ్వాలి. మీరు నీళ్ళు ఇవ్వలేదనుకోండి, అయ్యా అన్నం పెడతామండి నీళ్ళు ఇవ్వమండి అన్నారనుకోండి, వాడు అసలు అన్నం తినడం కాదు హాస్పిటల్కి వెళ్ళాలి, గుండె డెక్కెట్టేస్తుంది. కాబట్టి ఏది నిలబెడుతుంది ప్రాణాలని? వేసంకాలంలో 30 మాటలు భోజనం చెయ్యం, 30 మాటలు మంచినీళ్ళు తాగుతాం. ఏది నిలబెడుతోంది ప్రాణాన్ని? నీరు నిలబెడుతోంది. ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ్చర్యం. ఇప్పుడు ఈరోజు పెద్ద మంత్రపుష్పం ఇక్కడ చదువుతుంటారు. మంత్రపుష్పం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లఘు మంత్రపుష్పం అని రాజాధిరాజాయ ప్రసహ్య సాహినీకి ముందు చెప్తారు. అలా కాకుండా పెద్దది ఆవిష్కరిస్తారు, యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అంటుంటారు. అప్పులు అప్పులని అందులో వస్తుంటుంది. ఆ అప్ అంటే ఏమిటో తెలుసా అండి? నీరు. ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందండి? మీకు ప్రపంచంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం అది. ఆక్సిజన్ని మీరు పట్టుకొచ్చి పెట్టారనుకోండి, దీపం బాగా వెలుగుతుంది. ఆక్సిజన్ లేదనుకోండి, దీపం ఆరిపోతుంది. ఆక్సిజన్ ఏం చేస్తుందంటే మంటని పెంచుతుంది. హైడ్రోజన్ తీసుకొచ్చారనుకోండి, మంట పెరుగుతుంది. ఈ రెండు కూడా మంటల్ని పెంచుతాయి. 2 పాళ్ళు ఆక్సిజన్, 1 పాళ్ళు హైడ్రోజన్ కలిపారనుకోండి నీరు అవుతుంది. అందుకే H2O కెమికల్ సింబల్ వాటర్కి. అగ్నిని పెంచగలిగినటువంటి హైడ్రోజన్ను ఆక్సిజన్ను కలిస్తే నీరు చేసిన వాడెవరు? హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీళ్ళయ్యాయని నీకు తెలిసిందేమో, కానీ నీరు అవడానికి కారణమేదో అలా ఎవరు చేస్తున్నారో అది మాత్రం నీకు తెలియదు. అందుకే పెద్ద స్థాయికి వెళ్ళిపోయినటువంటి సైంటిస్టులు మాకు విషయం తెలిసింది, కానీ విషయం వెనక ఉన్నటువంటి శక్తి స్వరూపం మాకు దర్శనము కాల, దానికి మేము తలలు వంచి నమస్కరించామన్నారు. ఈ మాట ఎవరన్నారో తెలుసా అండి? ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇవాళ మన రాష్ట్రపతి వింగ్స్ ఆఫ్ ఫైర్ అని పుస్తకం రాశాడు ఆయన. అగ్ని అన్న మిసైల్ లాంచ్ చేశారు. లాంచ్ చేస్తే ఆ మిసైల్స్ ఆకాశంలోకి దూసుకుపోతాయి. మీరు ఇప్పుడు నా పుస్తకం చదివితే ఆ పుస్తకం మొట్టమొదటి అట్ట మీద ఎకనాలజ్మెంట్లో ఆయన ఏం రాసుకున్నారో తెలుసా? నిజంగా నా మనస్సు అర్థమైపోయింది ఆ రోజు నా పుస్తకం చదువుతుంటే. అమ్మా, నేను ఎక్కడో కంచం పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు వచ్చి అక్కడ కంచం పెట్టు కూర్చుంటే అమ్మా నాకు అన్నం పెట్టవా అని అడిగితే, నువ్వు అత్యంత ప్రేమతో వేసినటువంటి రొట్టెలు నా కంచంలో పెడితే ఆ రొట్టెలు తిరిగి తిని పెద్దదైన ఈ ఉపాధి, ఆ రొట్టెల యొక్క ప్రేమ చేత పెరిగిన మేధ నన్ను ఒక పెద్ద సైంటిస్ట్గా తీర్చిదిద్ది, ఇవాళ నేను మిసైల్స్ని రూపకల్పన చేసి భారతదేశం రక్షణ సామర్థ్యమును పెంచిన మహనీయుడన్న ఖ్యాతి తెచ్చుకున్నానేమో, కానీ అమ్మా నీ చేతి అన్నానికి దూరం అయిపోయాను. అమ్మా, ఏదో ఒకనాడు కాలం నన్ను కూడా నీ పాదముల దగ్గరికి చేరుస్తుంది. ఆనాడు పరమ సంతోషంతో మళ్ళీ నీ పాదములు పట్టి నమస్కరిస్తానమ్మా.
ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని రాసుకున్నాను. ఏమి మాతృభక్తి అండి మహానుభావుడు, ఆ మాటకి పొంగిపోయాను నేను నిజంగా. ఇది అన్నపూర్ణ తత్వం అంటే, ఇది అన్నపూర్ణం అంటే ఎంత ప్రేమండి. ఆ మా లోకమంతటా విస్తరించి చెట్టు చెట్టులో, పుట్ట పుట్టలో, పొలంలో ఎక్కడ చూసినా మీకు అన్నమిస్తోంది. ఆ అన్నమిస్తున్న అమ్మని సింబాలిజం అంతే, అదొక సంకేతించడం అంతేకాని యథార్థమునకు నిజంగా అన్నపూర్ణ అంటే ఎక్కడో ఒక చోట ఉన్నది అన్నపూర్ణని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టు, అలా కాదది. అందుకని శర్వాణి ఇప్పుడు ఏమైంది, భూమి మీద పంటినటువంటి పంటలన్నీ మీకు అమ్మవారు ఇస్తోంది. మీకు పొందుతున్న ఐశ్వర్యం అంతా, మీరు అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యము, ముందు ప్రాణములు నిలబెడితే కదా ఐశ్వర్యం ఉండడం. అసలు నేను బ్రతికుంటే కదా ఇంట్లో ఓ మనసం మీద పడుకోవడం, నేను బ్రతికుంటే కదా ఒంటికో సెంటు రాసుకోవడం, నేను బ్రతికుంటే కదా ఏసీ పెట్టుకోవడం, అసలు నా శరీరం అంత ప్రాణములే పోయాయి అనుకోండి, రుద్రభూమికి తీసుకెళ్లి పారేస్తారు, నేను సుఖం ఎక్కడ అనుభవిస్తాను, సుఖం అనుభవించలేనప్పుడు. అందుకని ముందు ప్రాణము నిలబెట్టాలి. అందుకని ఏం చేస్తోంది, అన్నం పెడుతోంది, నీళ్ళు ఇస్తోంది. భవా అన్న రూపంతో పరమశివుడు నీటిగా ప్రవహిస్తున్నాడు. నీటిగా ప్రవహించినంత మాటలను ఎక్కడుంది, ఏ దాహం వేసినప్పుడు పంచదార పానకం ఇచ్చామనుకోండి మీకు, అయ్యా నీరు పానకం ఒకలాగే ఉంది కదండి తాగండి అన్నాం అనుకోండి, తాగితే మీ దాహం తీరుతుందా? కరిగిన నెయ్యి ఒక గ్లాస్తో ఇచ్చామనుకోండి, తాగితే దాహం తీరుతుందా? పెరిగిపోతుంది. కానీ దాహంతో ఆర్తి అంటారు. అందుకే దాహం వేసిన వాడికి నీరు గురించి కూడా తెలియదండి, పరుగులు తీస్తాడు. అందుకే మన శాస్త్రంలో పెద్ద దోషం ఏం చెప్తారో తెలుసా, ఒక చుక్క నీటిని కూడా అనవసరంగా వాడడం. అందుకే పూర్వం పిల్లనిచ్చేటప్పుడు అయ్యా కాళ్ళు కడుక్కొని అల్లుడు వెనకాల వెళ్ళేవాడు మామగారు. కాళ్ళు కడుక్కున్నప్పుడు ఎన్ని చెంబులు నీళ్లు వాడతాడో చూసేవాడు, దాన్ని బట్టి లెక్క కట్టేవాడు వీడికి ఎంత సామాజిక బాధ్యత ఉందో. నీరు మీరు ఇవాల్టిది కాదు, ఎప్పటి నుంచో ఈ జాతికి తెలుస్తున్న విషయం. కాబట్టి అంత జాగ్రత్తగా నీటిని పరమాత్మగా భావించింది. అందుకే రోజు మంత్రపుష్పంలో చెప్తున్నాం, ఆ అప్పులు సాక్షాత్ ఈశ్వర స్వరూపమే. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి భవతి ఉన్నది అయ్యున్నది 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 ఎన్నింటిని చెప్తున్నామండి పరబ్రహ్మంగా. వాళ్ళు ఉపనిషద్వాక్యం అవధారయ అంటారు, అని ఏమంటారు, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, వాయువా నువ్వే పరబ్రహ్మము అంటున్నారు. అంటే మన తత్వంలో ఉన్న గొప్పతనం అదే. వాయువు లేకపోతే మీకు ప్రాణాలు ఎక్కడ నిలబడతాయి? ఆ వాయు రూపం అమ్మ, ఆ నీటి రూపం అమ్మ. ఆ నీరు పంచదార పాకం మీ దాహం తీర్చదు, నెయ్యి మీ దాహం తీర్చదు, కానీ నీరు మీ దాహము తీర్చి అమ్మయ్యా అంటాడు. ఆ నీరు తాగగానే ఈ శక్తిని, నీటిలో దాహము తీర్చగలిగిన శక్తిగా ఉన్నది అమ్మవారే. అందుకని ఆవిడికి భవానీ అని పేరు. ఇప్పుడు మీరు అమ్మని ఎక్కడ చూస్తారు చెప్పండి, ప్రతి క్షణం మీకు కనపడుతోంది అమ్మ. అమ్మా మా అయ్యతో నువ్వు కలిసే ఉంటావు, అసలు ఎన్నడూ మీకు పార్వతీ పరమేశ్వరులను వేరు చేసి చూడడం అన్నది సాధ్యము కాదు. సీతమ్మ తల్లి సుందరకాండలో ఇదే చెప్తుంది, శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంది. సూర్యుడు అక్కడ లేదు, నాకు సూర్యుడి ప్రభ కావాలి. వజ్రం అక్కర్లేదు, నాకు వజ్రపు కాంతి కావాలి. నాకు దీపం అక్కర్లేదు, దీపశిఖ కావాలి. వస్తుందా? రాదు. నాకు పరమేశ్వరుడు అక్కర్లేదు, పార్వతీదేవి కావాలి. నాకు పార్వతీదేవి అక్కర్లేదు, పరమేశ్వరుడు కావాలి. వస్తాయా? రావు. నాకు దాక్షాయణి కూతురుగా కావాలి, శివుడు అక్కర్లేదు, నిరీశ్వర యాగం చేస్తాను. భ్రష్టుడు అయిపోయాడు, తలకాయ పోయింది, మేక తలకాయ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఈశ్వరుడు పార్వతులలో ఒకరు కావాలి ఒకరు వద్దంటాడో అప్పుడు అజ్ఞానంతో నశించిపోతాడు. ఎప్పుడూ వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. అందుకే మీకు శర్వ అన్న నామానికి ఉన్న గొప్పతనం అదే. అన్నము చేత దేహమును నిలబెడుతుంది, నీటి చేత ప్రాణమును నిలబెడుతుంది. ఇప్పుడు దేహము ప్రాణము నిలబడ్డాయి. ఇప్పుడు మీకు సుఖం కావాలి, ఇప్పుడు మీకు కారు కావాలి, ఆ కారు నడవడానికి పెట్రోల్ కావాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి మంచి ద్వారాలు కావాలి, ఇంటి ఇల్లు కట్టుకోవడానికి గోడలకి కావలసిన ఇటుకలు కావాలి, అలాగే దానితో పాటుగా మనకి రాత్రి పడుకున్నప్పుడు ఎయిర్ కండిషనర్ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా అండి? భూమి లోపల నుంచే వస్తోంది ఐశ్వర్యం. మీ కారు ఎక్కడి నుంచి తయారవుతుంది? భూమి లోపల ఉన్న ఇనుప ఖనిజము నుంచి తవ్వినటువంటి ఇనుప ఖనిజము వలన
ఇనుము వస్తుంది, ఆ ఇనుముతో కారు వస్తుంది. ఈ కారు తీసుకొచ్చి పెట్టేస్తే అయిపోతుందా? పెట్రోల్ కావాలి. పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. అలాగే నీకు ఒక ఎయిర్ కండిషనర్ కావాలి, దాంట్లో ఉండేటటువంటి సాధనములన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో ఉండేటటువంటి గనులలోంచి వస్తాయి. నీకు వేడి కావాలి, బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. నీకు కలప కావాలి ఇల్లు ఇంటికి గుమ్మాలు పెట్టుకోవడానికి, ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోంచి వచ్చిన చెట్ల వలన వస్తాయి. ఇప్పుడు నువ్వు అనుభవించిన ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులోంచి వచ్చింది. నీ నీ ప్రాణము నీ దేహము ఎవరి వల్ల నిలబడ్డాయి? వాళ్ళ వల్ల నిలబడ్డాయి. ఇప్పుడు ఎవరావిడ? సాక్షాత్ నీకు అమ్మా అన్నపూర్ణ. ఏ రోజైనా నాన్నని ఇది లేదురా ఏమనుకోకే అని ఎప్పుడైనా అంది ఆవిడ? ఎప్పుడు అనలేదే. అన్నిటా ఆవిడ ప్రవేశించి ఆవుకి ఎంత శక్తి ఇచ్చిందండి తల్లి. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం, ప్రపంచంలో ఏ జీవికి లేదు. ఒక్క ఆవు యొక్క శరీర నిర్మాణమునకున్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఆవు పాలు లేకపోతే ప్రపంచంలో ధార్మిక వైదిక కార్యక్రమములలో పరిపూర్ణత కలగదు. ఆవు పాలు లేకపోతే తగినన్ని పాలు లేనటువంటి తల్లుల వలన బిడ్డలు పోషింపబడరు. అందుకని ఆవులు పాలివ్వాలి. ఆవుల కోసమని అమ్మవారు ఎంత విచిత్రం చేసింది చూడండి. గేదికి లేదు, అలా చేస్తుందో లేదో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆవు మాత్రం గబగబ గబగబ తినేస్తుంది. తినేసేటప్పుడు వచ్చేసి ఒక చోట పడుకుంటుంది, పడుకుని తను తినేసినటువంటి పదార్థాన్ని మళ్ళీ పైకి తీసుకొస్తుంది, మళ్ళీ నోట్లోకి తెచ్చుకుంటుంది. మా చిన్నతనంలో ఆవులలో గేదులలో జీర్ణ ప్రక్రియ అని పాఠం చదువుకుని మా ఇంట్లో ఆవు ఉండేది. ఆ ఆవు దగ్గర కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం ఇది ఎలా తింటుందో చూద్దామని. నిజంగానే అది పడుకుని మేము చూస్తున్నామని దానికేం తెలుసు, మన ఇంటి పిల్లలే కదా అనుకునేది. అనుకుంటే కనపడుతుందండి కడుపులోంచి ఒక ఉండలా ఇలా కదులుతుంది. పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఈ కంఠంలోంచి చిన్న ఉండలా ఇలా వస్తుంది, ఏదో త్రేంచినట్టు అంటుంది అని. ఈ ఉండని చాలా విశ్రాంతిగా బాగా నవ్వులుతుంది. పాలు రావాలంటే ఎంత ప్రక్రియ జరగాలండి, ఎంత నిర్మాణం చేసిందండి అమ్మవారు. నిజంగా బాగా నవిలి మళ్ళీ మింగుతుంది. మింగినప్పుడు జీర్ణము కానిది బాగా నవిలింది కలవ్వా, కలవకుండా తల్లి చేసింది ఏర్పాటు. ఏం ఆశ్చర్యం! మళ్ళీ అందులోంచి మళ్ళీ బాగా నవలంది తెస్తుంది, నవిలి 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 లోపల పెడుతుంది. ఏమి చిత్రమో! ఎవరికి పనికి మాలిన గడ్డి తిని పసిబిడ్డల్ని కూడా పోషించగలిగిన పాలు అందులోంచి వస్తాయి. ఏమి అమ్మ శక్తి! అందులో ఉండి పాలు చేస్తున్న శక్తి అమ్మ కాదు? ఎంత ఆశ్చర్యం అండి నిజంగానే. ఇప్పుడు మీకు అన్నపూర్ణమ్మ, నేను అక్కడికి వెళ్ళి అన్నపూర్ణమ్మ అవతారం చూసొచ్చానండి అని మీరు అన్నారనుకోండి, నేను అది తప్పు అని నేనేం అంటలేదు దాని గురించి. కానీ నాకు అన్నపూర్ణమ్మని గుళ్ళోకి వెళ్ళితేనే నాకు అన్నపూర్ణమ్మ కనపడుతుందండి అన్నాడనుకోండి, వాడు చాలా నేర్చుకుని పెరగవలసిన అవసరం ఉన్నది. ఉమా సహస్రం అనేటటువంటి సహస్రాన్ని రచిస్తూ కావ్యకంఠ గణపతి ముని అని రమణ మహర్షి పక్కన ఉండేవారు. ఎప్పుడు రమణ మహర్షిని అసలు ఆ పేరు పెట్టి పిలిచింది ఆయనే. అటువంటి కావ్యకంఠ గణపతి ముని అన్నారు, నాకు ఉమాదేవి ఎక్కడ దర్శనం ఇస్తోందో తెలుసా? నిన్నటి రోజు గింజగా కనపడి భూమిలో పెట్టినప్పుడు ఇంత తడి తగలగానే ఆ విత్తనంలోంచి బయటికొచ్చిన అంకురంలో అందులోంచి పైకొస్తున్నటువంటి వరి మొక్కలో మొక్క లోపల ఉన్న ఆకుపచ్చతనంలో డాజ్లింగ్ గ్రీన్ అంటారు. మీరు ఎప్పుడైనా కోనసీమ వైపు పెడుతుంటే ఆ సస్యకేదారాల స్వరసగాంధారాలు అని కీర్తన చేస్తారు మహానుభావుడు. అలా ఆకుపచ్చటి ఆ పొలాలు గాలి వేసినప్పుడు అన్ని ఒక్కసారి ఇలా తల వంచి అలా వెడుతుంది ఆ గాలి తరంగం. వెళ్ళినప్పుడు అవి మిర్రిసిపోతున్నప్పుడు నా ఆకుపచ్చతనంలో గడ్డిపరకలో ఉన్నటువంటి మిర్రిసిపోతున్న కాంతితో కూడిన ఆకుపచ్చతనంలో ఆకుపచ్చ రంగుతో ఉండి లోకమును పోషిస్తున్న పార్వతీదేవి నాకు దర్శనమైందని చెప్పుకున్నాడు కావ్యకంఠ గణపతి ముని. మీరు ఎక్కడ చూస్తారు అన్నపూర్ణని? గడ్డిలో, పొలంలో, చెట్టులో, అమ్మలో, అంతటా అమ్మవారు ఉంది. ఆ అమ్మ ఒకనాడు స్థూల రూపంతో కూడా కనపడుతుంది, అది గమ్మత్తు. ఇలా ఎవడు చూస్తున్నాడో, ఎవడు రమించిపోతున్నాడో దీనికి హద్దెక్కడుందండి? ఈ పూజకి హద్దెక్కడుంది? పూజ చేసేవాడు పూజామందిరంలో కూర్చుని అన్నపూర్ణమ్మ మీద శ్లోకం చదువుతాడేమో, ఒక అష్టకం చదువుతాడేమో,
అందుకే మహాజ్ఞాని కనుక శంకరాచార్యుల వారు అన్నపూర్ణాష్టకం చెప్పి అమ్మ నీ మీద ఇంత గొప్ప స్తోత్రం చెప్పాను, నాకు బాగా కడుపు నిండా అన్నానికి లోటు లేకుండా చెయ్యమ్మా అని అడగలేదు ఆయన. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని చెప్పుకున్నాడు మహానుభావుడు. అమ్మ నేనేం అడుగుతానో తెలుసా, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, వాళ్ళ టైం సరిపోతుందేవో లేదో కానీ ఆ తల్లే జ్ఞానాన్ని కూడా వడ్డించేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను అమ్మ. అలా పొలాల్లో కనపడిన అమ్మ, అంతటా కనపడుతున్న అమ్మ, అమ్మవారిని అన్నపూర్ణగా మీరు దర్శనం చెయ్యాలంటే నేనైతే అంటాను, పిల్లి అంతటి దొంగతనానికి అలవాటు పడిన జంతువు మరొకటి ఉండదండి. ఎందుకో తెలుసా, బాగా చీకటి పడ్డాకొస్తుంది, ఇంత చప్పుడు అవదు. అయ్యి బాబోయ్ ఇంట్లో పిల్లి మరిగేసిందండి అంటారు. చూడండి ఎంత చిత్రమైన మాట చూడండి, అది దొంగకు అంటారండి. ఒకసారి దొంగడు పడ్డాడు అనుకోండి, ఇంట్లో హాల్ తలుపులు తీసున్నాయి కదా అని వచ్చి సెల్ ఫోన్ అటుపోయాడు అనుకోండి, మీరు ఆ తర్వాత నుంచి ఆవిడ ఆ రోజు సెల్ ఫోన్ అటుపోయాడు వీడు బలానా వాళ్ళ ఇంట్లో హాల్ తలుపులు తెరిచి ఉంటాయని వచ్చేస్తాడేమో అని చెప్పి దొంగపడ్డాడు, దొంగ మరిగాడు, ఇంటికి తాళాలేయండి అంటారు. ఆ మాట మళ్ళీ ఎవరికి వాడతారు తెలిసి, ఆ పిల్లి ఇంట్లో మరిగిందండి అంటారు. ఈ రెండు దొంగతనానికి ప్రసిద్ధి. పిల్లి కూడా నిశ్శబ్దంగా వచ్చి అలా తోసేసి గుడుగుడు 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 పాలు తాగి పారిపోతుంది. అంతటి పిల్లి దాని పళ్ళు ఎంత సూదిగా ఉంటాయండి, ఎలా పట్టుకుంటుందో తెలియదు, ఎలకని లటక్కని పట్టేసుకుని తినేస్తుంది. ఇంత క్రౌర్యానికి పాల్పడేటటువంటి పిల్లి చిత్రం ఏమిటో తెలుసా అండి, పిల్లి పిల్లని పట్టుకున్నారనుకోండి, మా చిన్నతనంలో పెద్ద ఇల్లు ఉండేది మాకు ఏలూరులో, అంటే పిల్లులు అన్నిటి కింద పిల్లల్ని పెట్టేస్తుండే, పెట్టేస్తే మాకు సరదా. అబ్బా ఈ పిల్లికి ముఖం మీద నామాలున్నాయిరా అన్నయ్య, ఎంత బాగుందో అని మా తమ్ముడు పిల్లి పిల్లని తెచ్చేవాడు. అవునరా తమ్ముడు ఎంత బాగుందో ఈ పిల్లి పిల్లని పట్టుకుంటే, మా అమ్మ దెబ్బలాడేది, ఒరే పిల్లి పిల్లల్ని పట్టుకోకండి రా, పిల్లి కరిచేస్తుంది రా, మిమ్మల్ని పిల్లి పిల్లలు తీకండి రా అనేది ఆవిడ. ఆ చిన్న పిల్లి పిల్లని పట్టుకున్నప్పుడు అప్పటికి దానికి ఇంకా తెలియదు, ఇలా ముఖం అమాయకంగా పెట్టి మన వంక చూసి చిన్ని చిన్ని మీసాలు అది నోరు విప్పి ఎర్రటి నాలుక చాపి చిన్ని పళ్ళతో మన వంక చూసి మ్యావ్ అంటుంది అన్నప్పుడు ఎంత జాలేస్తుందో పాపం ఇంత అమాయకురాలో అనిపిస్తుంది. అది కానీ కొంచెం వయసు వచ్చిందా దాని బ్రతుకేమిటో బయట పెట్టేస్తుంది అది. అందుకని పిల్లి పిల్లలా ఎంత మెత్తగా ఉన్నాడోనండి అంటారు. అంత మెత్తటి ఒళ్ళున్న పిల్లి పిల్లని పిల్లి, ఇంత దొంగతనానికి అలవాటు పడిన పిల్లి నాలుగు పిల్లల్ని పెట్టగానే ఎంత జాగ్రత్తగా పాలిస్తుందో. పడుకోపెట్టుకుని శిరములన్నీ ఆ శిరములన్నీ నోట్లో పెట్టుకుని ఆ పిల్లి పిల్లలన్నీ తాగేస్తుంటే నిజంగానండి అప్పుడు ఆ పిల్లి ముఖంలో ఉండేటటువంటి అవ్యక్తానందం మీరు చూడాలి, నా జీవితం సార్థకత పొందేసింది అన్నట్టుంటుంది. అందులో జగదంబ కనపట్టాలా మీకు, మాంసాన్ని ఎలకని తినే పిల్లి యొక్క శిరములలోంచి పాలు స్రవింపచేసి మాంసం తిన్న పిల్లి కడుపులోంచి పాలా, ఆ పాలు పిల్లలు తాగుతుంటే పాలు కనబడితే తాగేసే అలవాటున్న పిల్లి తనలోంచి వచ్చిన పాలు పిల్లలు తాగుతుంటే నా జన్మ ధన్యమైపోయిందని ఇంకోళ్ళకి ఇచ్చి తాను పడుకోవడమా. అమ్మ కనపట్టల్లా అన్నపూర్ణ, ఏం ఆశ్చర్యం, తన పిల్లల్ని ఇంకో పిల్లి తినకేస్తుందేమో కుక్క ఎత్తుకుపోతుందేమో అని అంత కఠినమైన సూదంటురాలలాంటి పదునైన పళ్ళ మధ్య పట్టుకుని, అందుకే పిల్లిలా పదిళ్ళు దాటించిందిరా అంటారు. గోడలు దూకి ఇంకో ఇంట్లో బావురి పిల్లి ఎత్తుకుపోకుండా తీసుకెళ్లి దాస్తుంది. నాలుగు పిల్లలు పెట్టినటువంటి పిల్లికి ఎంత ప్రేమో పిల్లల మీద. కోడి దిక్కుమాల కోడి ఎంత అమాయకప ప్రాణి అండి అది. ఇలా స్కూటర్ వెళ్తే దానికి ఎంత భయం ఏమిటో, అట్టించుట్టు పరిగెడుతుంది అనవసరంగా. ఏదో పెద్ద గ్రంథాల ఆకాశంలోకి వెళ్ళిపోయేదానిలా ఇలా రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతుంటుంది కూడా అప్పుడప్పుడు. అలాంటి కోడి అది గ్రద్దతో పోరాటం చేస్తుంది ఆ కోడి. కానీ దాని గమ్మత్తు చూడండి, దానికి పిల్లలు పుడతాయి, ఎప్పుడు పెంట కుప్పల మీద ఇలా కొట్టుకు తింటుంటుంది అది. అలాంటి కోడికి ఎంత జాగ్రత్త వచ్చేస్తుందో పిల్ల పుట్టేటప్పటికి, ఇలా రెండు మూడు మాటలు కొట్టుకుని తిని ఇలా 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 చూస్తుంది ఏదొచ్చేస్తుందో పిల్లల్ని ఎత్తుకుపోతుందో అని. నిజంగా గ్రద్ద ఇలా ఆకాశంలో కనపడింది అనుకోండి, అంతే కొక్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 కొ అంటుంది. ఆ పిల్లలకి ఏమర్థం అవుతుందో గబగబా వచ్చేస్తాయి,
పిల్లలన్నింటినీ రెక్కల కింద పెట్టేసుకుని అలా కూర్చుంటుంది. స్కూటర్ రానివ్వండి, కారు రానివ్వండి, అది కదలదు. తను చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లలున్నాయి, రెక్కలు ఎత్తిందో గద్దె ఎత్తుకుపోతున్నారు, తట్టుకోలేదు, ఎంత బాధో దానికి. ఎక్కడుందండి అన్నపూర్ణ, ఎక్కడుందండి జగదమ్మ, మీరు ఎక్కడ వెతుకుతారండి? మీకు ప్రతి క్షణం కనపడుతోంది అమ్మవారు మీ కళ్ళెదుట. ఇది అన్నపూర్ణ, ఆవిడ ఒక్కొక్కనాడు మీకు స్థూలంగా కనపడుతుంది మీ కంటికి. అనుభవించి అంతటా చూడగలిగిన వాడు ఆకలి పొందితే అమ్మ చూడలేదు. ఒరే నన్ను నమ్ముకున్నవాడిరా, నీకు ఆకలేయడమా అంటుంది అమ్మ. కావ్యకంత గణపతి ముని చాలా వైదిక సంప్రదాయ నిష్ఠాగరిష్ఠుడు. ఎక్కడ పడితే అక్కడ, ఏ హోటల్లో పడితే ఆ హోటల్లోనూ అలా భోజనం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు కాదు. అటువంటి మహానుభావుడు ఒకసారి అరుణాచలం వెళ్ళారు. వారు వెళ్ళేటప్పటికీ చీకటి పడిపోయింది. చీకటి పడిపోయింది, రాత్రి 9:30 అయిపోయింది. అయిపోతే వెనక అతల తమ్ముడిని తీసుకెళ్లారు. ఆ తమ్ముడు ఏడుస్తున్నాడు, అన్నయ్య ఆకలేసేస్తోంది అన్నయ్య, ఆకలేసేస్తోంది అన్నయ్య, నిలబడలేకపోతున్నాను అన్నయ్య, ఆకలేస్తోంది అన్నయ్య అని. ఇక్కడ అమ్మ ఎవరికన్నా బ్రాహ్మణుల ఇళ్ళు ఉన్నాయా అని పాపం తెలుసున్న ప్రతి ఇంటికి వెళ్ళి ఏమన్నది బ్రాహ్మణుల ఇల్లే అంటే వారికి ఉన్న వైదికమైన సంప్రదాయ నిష్ఠ అటువంటిది. అందుకని వెళ్ళి తలుపు కొట్టి, అమ్మ ఇంత అన్నం ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా, నాకు అక్కర్లేదమ్మా, నా తమ్ముడు ఏడుస్తున్నాడమ్మా అన్నానికి అన్నారు. అంటే ఒక 3-4 ఇళ్లలో, అయ్యో అయ్యా భోజనం వాళ్ళు అయిపోయాయండి, ఇంకేం లేదు పదార్థం ఇంట్లో అన్నారు. తమ్ముడు ఏడుపు, ఆ పిల్లవాడిని పట్టుకుని రాత్రి 10:30 వెడుతున్నారు. బ్రహ్మాండమైనటువంటి ఇల్లు ఒకటి కనపడింది. ఆ ఈ ఇంట్లో అన్నం దొరుకుతుంది అనుకున్నారు. వెళ్ళి తలుపు కొట్టారు, చేతుల నిండా గాజులేసుకుని, రేపు ఉదయం మీరు చేసేటటువంటి సువాసిని పూజ అంటే అదే, అమ్మవారిని అలా చూడడానికి ఆ సువాసిని పూజ చేయడం. అలా చూసిన వాళ్ళు ధన్యులైపోతారు. రేపు అందరూ వచ్చి చూడండి ఆ సువాసిని పూజ. వాళ్ళ కాళ్ళు కడిగిన తీర్థాన్ని చల్లుకోండి, అమ్మ కాళ్ళే కడిగి చల్లుకున్నట్లు లెక్క. అందుచేత తలుపు కొట్టారు. కాలి అందియలు ఘల్లు ఘల్లు ఘల్లున చప్పుడవుతూ, చేతులకు వేసుకున్న గాజులు శబ్దమవుతూ, పట్టు చీర కట్టుకుని ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది. ఏం నాయనా ఇంత చీకట్లో ఇలా వచ్చావు అంది. అమ్మ నాకు అక్కర్లేదమ్మా, తమ్ముడు అన్నం కోసం ఏడుస్తున్నాడు, అంత అన్నం ఉంటే పెట్టండి అమ్మా అన్నారు. అయ్యో నాయనా ఆకలిస్తోందా, రండి మీ ఇద్దరికి వడ్డిస్తానని పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. భోజనం పెడితే అందుకే రేపు ఇక్కడ సువాసిని పూజ అందుకున్నవారు చేసిన వారు కూడా కుటుంబాలతో లోపల భోజనం చేస్తారు. భోజనం పెడితే శుభ్రంగా కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు భోజనం చేశారు. బ్రాహ్మణులు ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, వాళ్ళని ఏమండి మా ఇంటికి భోజనానికి రెండు అనకూడదు, అయ్యా దేవతార్చన చేసుకోవడానికి రెండంటారు. ఇంటికొచ్చిన బ్రాహ్మణుడు భోజనం చేసి లేచే ముందు యజమాని గంధం తీసి ఒక చిన్న పళ్ళెంలో పెట్టి అక్కడ పెట్టాలి. అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ గంధం ఇలా పెట్టుకుంటారు నుదుటి మీద. అందుకని గంధం తీసుకొచ్చి అక్కడ పెట్టింది. యజమాని ఎవరమ్మా అని ఆయన అడగనులేదు ఆకలి మీద. ఆ గంధం తీసుకున్నారు, పెట్టుకున్నారు, చేతులకి పెట్టుకున్నారు. తాంబూలం తీసుకొచ్చింది, అందులో కొంత దక్షిణ కూడా పెట్టి తాంబూలాలు ఇచ్చింది ఇద్దరికి. ఆయన ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళిపోతారు రా, కడుపు నిండిపోయింది కదా, కన్ను పడిపోతుంది, అలిసిపోయి వచ్చారు నడిచి. ఆ ఇంటికి అరుగులు ఉన్నాయి, రెండు అరుగులు, హాయిగా అరుగుల మీద పడుకోండి అంది అమ్మవారు. కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు ఇద్దరు హాయిగా అరుగుల మీద పడుకుని మంచి భోజనం చేశారేమో, నిద్ర పట్టేసింది, నిద్రైపోయారు. తెల్లవారుతుండగా సూర్యోదయానికి ముందు తెలివచ్చింది. గభాలన లేచారు. నిన్న రాత్రి ఈ తల్లే కదా మనకు అన్నం పెట్టింది, ఇంకొక్కసారి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోదామని అన్నదాత సుఖీభవ అనబోయి చూశారు. చూస్తే అది ఇల్లు కాదు, వినాయకుడి గుడి ఇప్పటికే ఉంది అరుణాచలంలో. వాళ్ళు వినాయకుడి గుడి అరుగుల మీద పడుకుని ఉన్నారు. కావ్యకంఠ గణపతి ముని పరవశించిపోయి రాసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మని నమ్ముకున్న వాడికి, అమ్మని అంతటా దర్శనం చేసి పొంగిపోయేవాడికి అన్నమునకు లోటు రాదు. వాడు ఎక్కడుంటాడో అక్కడ కూడా అన్నవస్త్రములకు లోటు రాదు. ఎందుకని, అమ్మ అనుగ్రహం వాడి ఎందుంది. వాడు తినాలంటే వాడు మిగిలిన వాళ్ళు తింటే కానీ తిండవు, అందుకే వాడు ఉన్న చోట అన్నానికి లోటు ఉండదు. ఇది అన్నపూర్ణమ్మ తత్వం. అంటే మీకు మొన్నటి రోజు నేను జ్ఞాన సంబంధ నాయనారి గురించి ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. జ్ఞాన సంబంధారు చాలా చిన్నతనంలో ఆ పిల్లవాడికి అమ్మా అని పిలిచినంత మాత్రం చేత పాలిచ్చేసింది పార్వతీదేవి.
అంతే ఆయనకి శివజ్ఞానం వచ్చేసింది. అరుణాచలం వెళ్ళేటటువంటి వాళ్ళకి ఒక నియమం ఉంది, పతాటోపముతో వెళ్లరాదు. మా అంతటి వాళ్ళం మేమని వెళ్ళారనుకోండి, లోపలికి ప్రవేశము ఉండదు, ఆగిపోతారు అని గుర్తు. ఎందుకంటే మనిషి జీవితాన్ని రెండుగా భాగిస్తారు శాస్త్రంలో. ఎలా భాగించి చూస్తారంటే, అరుణాచలము వెళ్ళక ముందు ఈ జీవి యొక్క చరిత్ర అని ఒకటి తీస్తారు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని రెండోది తీస్తారు. ఎప్పుడైనా ఎవరైనా మనుష్య జన్మ ఎత్తిన వారు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేశాడు అనుకోండి, ఆ తరువాతి జీవితం వేరింక, అంటే అంతటి పుణ్యాన్ని పొందేసిన వాడైపోతాడు. అటువంటి అరుణాచల క్షేత్రానికి వెళితే రమణ మహర్షి దర్శనానికి వెళ్ళిపోయేవారు గబగబా. వెళ్ళిపోతే రమణులు అనేవారు నా దగ్గర కూర్చోవడం కాదు, ప్రదక్షిణం చెయ్యండి అనేవారు. కొంతమంది ఏం చేసేవారంటే, అదితికి ఎన్ని కిలోమీటర్లు అండి, ముందు మనం అడిగేది బనిమాలిన తిరుగుడు ఉందనుకోండి, దీన్ని పోషించుకోవడం కోసం, ఇది ఆరోగ్యంగా ఉండడం కోసం బతికి ఉండాలంటే అడిగింది, రోజు 6 కిలోమీటర్లు నడనడం అనుకోండి, ఇది అవసరం ఉన్నా లేకపోయినా ఇలా వెళ్ళిపోతుంది. కడుపులో పెరిగి అరుణాచలం గిరి ప్రదక్షిణం చేయండి, కొడుకునని టైం ఏం లేదండి, కోరికగా ఉంది పట్టచ్చు అన్నారు అనుకోండి, వేడు పడుపుకొని సుతుడన ఎన్ని కిలోమీటర్లు వర్తింపగా 4 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మీరు చెప్పారు. ఇంద్రుడు ఇప్పుడు ఇంద్రుడికి తమ్ముడా కాడా ఉపేంద్రుడు, అందుకనే ఇంద్రుడికి తమ్ముడు గ్రహించి అయినప్పుడు ఉపేంద్రుడు ఇంద్రుడి వాడు వెంటనే మాకు ఇంకొక విషయం చెప్తాడు ఏమంటారంటే, అందుకని ఈ మధ్యన కొంచెం మోకాలు నొప్పులు నడవలేనేమో మేస్తారు అంటారు, నడవమని మీరు ఎలా చెప్తున్నారు, ఆటోలో కూడా వెళ్ళారు అంటే పూర్వకాలంలో ఎక్కడ చేస్తామని చెప్పి గుర్రబ్బగిలుమో మళ్ళీ వచ్చేవారు రమణ మహర్షి దగ్గరికి. అప్పుడు అయిపోయింది మీ పిల్లని గుర్రబండిలో వెళ్ళాం స్వామి, ఎలా ఉండాలి ఇల్లు అంటే ప్రదక్షిణ మీదే గుర్రండాలి. ఆవిడ ఏదో ఉందనుకోండి వెళ్ళినప్పుడు, ఓహో వచ్చారా అని ఆవిడ బండిలో కూర్చోమంటే దులుపుకుని ఎంతైన మాట చూడండి, దేవి నవరాత్రులు వస్తున్నాయి కూడా వదులుకునేటటువంటి వాళ్ళు ఉంటారు సంతోషించాలి. ఓహో చాలా మంది అమ్మవారి అనుగ్రహం ఏంటంటే ఒక్కొక్కసారి అలా దగ్గరికి వస్తున్నాడు అంటే హాయిగా అమ్మ ఏదో అనుగ్రహించింది. కాకినాడ పట్టణంలో ఆయన అనుగ్రహించాలనుకుని కూర్చున్నాడు, నిన్న రోజున బాలా పూజ స్వీకరించింది, రేపు సువాసిని పూజ స్వీకరిస్తోంది, ఎల్లుండి కళ్యాణ సేవ స్వీకరిస్తోంది, స్వీకరిస్తానందనుకోండి, అలాంటి వాడు మీరు వెళితే మీరు అదృష్టం. నేను వెళ్ళనన్నారనుకోండి, సిద్ధాన్నం ఉండి ఆకలిస్తోంది ఇచ్చిన వాడికి సమానం అవుతుంది అంతే కదా. అమ్మాయినా ఏం చేయగలదా, అన్నం పెడుతుంది తినకపోతే అంతప్పటి కర్మ అంతే, అమ్మ మాత్రం ఏం చేస్తారు నోట్లో కుక్కుతుంది. అధిపతిని మీరు అన్నారనుకోండి ఆవిడ చిన్న పుచ్చుకుంటుంది. నేను ఎందుకు ఈ విషయం మనవి చేశానంటే, జ్ఞాన సంబంధాలంతటి వారు ముందు ఆయన పెద్ద బంగారు చిడతలు అనుకోండి, మీరు అరుణాచల ప్రవేశం చేసేటప్పుడు పతాటోపం ఉండకు, అలా ఎలా చెప్తారు అసంబంధాలు. వెంటనే దొంగలు వచ్చారు జ్ఞాన సంబంధం దగ్గర భక్తుల దగ్గర ఉన్నటువంటి సామాన్లన్నీ దోచుకున్నారు. చూడండి శంకరాచార్యులు వారు వాళ్ళ దగ్గర పోయి, ఎందుకంటే ఏం లేవుగా చూడడం లేదు, ఇంత జ్ఞాన సంబంధానికి మోహం కలిగించిన వాడు మన చెప్పుడు అన్నారు. అమ్మా నాకు జ్ఞానం కలిగింది చూసావా, శరీరములకు అరుణాచలానికి పటాటోపంగా రావడమా, అమ్మా నాకు బుద్ధి వచ్చిందమ్మా అందుకే మీకు గమ్మత్తండి. ఏముంది కంచిలో పృథ్వీలింగం అంటే మట్టితో చేసిన శివలింగం ఉంటుంది, జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీరూరుతున్న శివలింగం ఉంటుంది, శ్రీకాళహస్తిలో వాయులింగం అంటే గాలికి కదులుతున్న దీపశిఖ ఉంటుంది, అలాగే చిదంబరంలో ఆకాశలింగం అంటే ఏమీ ఉండకుండా మారేడు దళాలు ఉంటాయి, అందుకే చిదంబరం రహస్యం అంటారు. అందుకని చిదంబరంలో ఆకాశలింగం ఉంటుంది, అరుణాచలంలో అగ్నిలింగం అంటే ఎక్కడ ఉంది ఇల్లాలి పట్ల ఒక అరుణాచలంలో అగ్నిలింగం అన్నారు కదా, ఏది అగ్నిహోత్రం ఏముండాలి అంతరాలయంలో ఓ మంట మండుతూ ఉండాలి, అదిగోనంటే ఆ మంటే అగ్నిహోత్రమే శివలింగం అని చెప్పాలి. మరి ఏదంటే అగ్నిలింగం ఇక్కడ వాయులింగం తెలుస్తుంది, మరి ఇక్కడ అగ్నిలింగం అంటున్నారు మీరు ఉట్టి శివలింగం, ఎందుకంటే వాళ్ళు ఇలా చూడలేదు ఇలా చూశారు అక్కడ కొన్ని పదార్థాలు పాపం చాకల మీద ఉన్నారు. అందుకే అరుణాచలం వెళ్ళాడంటే వాడి స్థితి మారింది, వేరే వదిలేశాడు. అందుకే అమ్మవారి అనుగ్రహం ఎవరు తిన్నది, ఎవడో తిన్నది, కొన్ని క్షేత్రాలకు పెడితే
పరమశివుడు తినేటటువంటి కంప్యూటరైజేషన్ ఆఫ్ రికార్డ్స్ లేకపోతే ఇర్రింగ్ ఉంటుంది. ఎందుకని అలాంటి దేవతలకి కూడా రికార్డ్స్ రాయడం పొరపాటు జరుగుతాయి. కోటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళు 15 మందో 16 మందో వెళ్ళిపోయారనుకోండి, ఒకే రోజు శ్రీశైలం సహజంగా వెళ్ళిపోతే శంకరాచార్యులు సంధ్య అంటే పగలు కాదు రాత్రి కాదు మధ్యది, శ్లోకం కూడా మధ్యలో పెట్టారు ప్రధానమైన శ్లోకం సంధ్యారంభ విజృంభితం అనుగ్రహాన్ని ఆ శ్లోకం చెప్తూ ఆయన ఆసేతు హిమాతల పర్యంతం పర్యటించారు. ఏ క్షేత్రం గురించి ప్రస్తావన శివుడు విడిచి అందులో మాత్రం ఏ క్షేత్రం చెప్పారో సంధ్యారంభ విజృంభితం ప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం విడిపోతున్నాడు. శంకరులంతటి వారు శ్రీశైలాన్ని 50వ శ్లోకంలో ప్రస్తావన పెట్టి కొడుతున్నాడు. సాధారణంగా శంకరుల క్షేత్ర ప్రస్తావనలో 33 అంత శక్తివంతం శ్రీశైల క్షేత్రం. మరి మీరు శ్రీశైల క్షేత్రం అటువంటి దేవతలు ప్రత్యేకం మీ పేరు నుంచి వెళ్ళాడు శ్రీశైలం సేవిస్తానన్నాడు. ఒకవేళ రాసుకోవడం మర్చిపోయాడు. ఆవుల మందని తీసుకెళ్లి ఏ సంవత్సరమో గుర్తులేదు, మీ కొత్త పరిచయాలన్నీ చూడడం మర్చిపోయాను గడ్డి అని వెళ్ళానండి మహాప్రభా నాతో వాళ్ళు వచ్చారు కానీ చెప్పిద్దాం అంటే వాళ్ళు కింద ఉన్నారు తీసుకొచ్చి వాళ్ళతో చెప్పిస్తాను. అలా తీసుకురావడం కుదరదు, దానికి ఒక ప్రోటోకాల్ ఉంది, వాడికి టైం అవ్వాలి, వెయిటింగ్ లిస్ట్ లో నిన్ను పెట్టడానికి వీల్లేదు ఇంతకాలం. అమ్మవారి అనుగ్రహం సరే వచ్చిన వాడు వచ్చాడని రాయని వాడు వచ్చేసాడని వచ్చిన వాడు రాలేదని అని ప్రాకారం కట్టేవాడు. అందులో ఏదో గణపతి చెట్టు వెళ్ళి ఆ శ్రీశైల క్షేత్రానికి ముఖద్వారం దగ్గర కట్టేవాడు. ఇదిగో ఎవరు లోపల ప్రాకారాలు కట్టేవాడు, లోపల ఒక చిన్న గుడి కట్టేవాడు. ఇప్పుడు ఎవరు చెప్తారట ఎప్పుడైనా కలహం వచ్చింది అనుకోండి, అయ్యాండి బాబు శ్రీశైలం అంటే వచ్చినట్టు లేదు రికార్డ్ లో అని అనుకోండి, గణపతిని పిలుస్తారు పెట్టి ఒకసారి మీ రికార్డు దగ్గరికి వెళ్ళి నిలబడేవాడు. సాక్షి గణపతి కన్న తల్లి విసద్గుణావతి శాంభవి మోక్షమొసగెడు కనక దుర్గవు మూలకారణ శక్తి శ్రీగిరి భ్రమరాంబికా కోసమని తన కొడుకుని అక్కడ అకౌంటెంట్ గా పెట్టింది. అమ్మవారిలో వదిలితే అవన్నీ దాక్షిణ్యమూర్తి చూడండి ఆ తల్లి, నిజంగా ఎంత దాక్షిణ్యం అండి మా అమ్మది తండ్రికి అటువంటి తల్లి కనుక జ్ఞాన సంబంధం చిడతలు బంగారం పోయే వస్తున్నాడు. కానీ పరివారం అంతా ఆకలితో అలమటించిపోతున్నారు. షావులుగా ఏమని ఎవరు చెప్పాడు ఆకలిసేస్తోందండి, ఉన్నవన్నీ ఎత్తుకుపోయారు. ఇంకా అరుణాచలం వెళ్ళాలంటే కొన్ని మైళ్లు నడవాలి చూద్దామని ఎలా నడుస్తాం ఓపికేది పడిపోతాం వెళ్ళి. ఆశ్చర్యం తెలుసా, ఇది పార్వతీ పరమేశ్వర తత్వం అంటే. అందుకే జగత పితరం వందే అంటారు వాళ్ళని ఇచ్చి పెట్టాడు. తల్లి తండ్రి ఏం చేస్తారండి, వెళ్ళాడు నాన్నగారు జేబులో 50 రూపాయలు కొట్టేశాడు అనుకోండి, గుడి కట్టి చాలపట్టేస్తాడు. ఆవులు వచ్చి కొట్టేసి రాత్రి వాడు పడుకున్న తర్వాత చొక్కా ఎత్తి పెట్టుకుని నాన్న అయిపోయి మల్లవరాడు సుబ్రహ్మణ్యం అభిషేకం చేశాడు రా లేరు. పుస్తకాలు సర్దొచ్చేస్తానని కొడుకు పడుకున్న గదిలోకి వెళ్ళి భార్య చూడకుండా ఒక్కసారా వీపుని మిరి నిజమే అనుకున్నాడు. అలా లోకాన్ని ఎప్పుడైనా శిక్షించాడు అనుకోండి వాడని కూడా బెంగెట్టుకుంటాడు మీద మోదేడు. ఇందలు చూడేమో భగవతంలో ఇంద్రుగారి ఫిబ్రవరిలో తెలియక సంతోషాలు ఎంత దురాచారం చేశాడండి వెనక నుంచి మేకతలకాయ ఎందుకు పెట్టాలి ఇక్కడ మూర్ఖత్వానికి నిదర్శనం. కుండలన్నీ కాల్తో శూన్ని తిడితే వాడు మూర్ఖుడు ఇలా అయిపోతాడని చెప్పడానికి మేకతలకాయ పెట్టారు. కుండాన్ని చూసేనా బుద్ధి తెచ్చుకుంటాం ఎవరికి తక్షుడికి మేకతలకాయ పాలేమైంది కాళ్లతో తన్నం పెట్టినా వాళ్ళు పెట్టాలి శిక్ష చేసినా వాళ్ళు చెయ్యాలి అభిషేకం చేసి. అందుకని పటాతోపంతో వస్తున్నాడని అన్ని ఎత్తుకుపోయారు తండ్రి కావచ్చు. ఇప్పుడు ఆకలితో ఏడుస్తున్నారు ఎవరు పెట్టాలన్నాం కాళ్ళు ఉండడానికి అమ్మవారే పెట్టాలన్నాం.
ఒక గొడ్డలి పక్కనుంటే తీసి రెండు కాళ్ళు స్తంభాలు కదిలిపోతాయి, రెండు కాళ్ళు రక్తస్రావమై తండ్రి. అక్కడ ఉన్నటువంటి జ్ఞాన సంబంధర్ బృందానికి అన్ని అపహరించారు. ఆకలి నేడుస్తుంటే దూరంగా మేళం వినపడింది. ఇక్కడ మేళం వినపడుతోందని గబగబా అక్కడికి వెళ్ళారు. నేను ఏ వరం పెడితే అక్కడ ఒక పెద్ద శిబిరం వేసి శిబిరంలో వంటలు చేసి పెళ్లి జరుగుతుంది. కాదు మా కుటుంబం అబ్బా చాలా బాగా జరుగుతోంది పెళ్లి అని అమ్మ నన్ను జ్ఞాన సంబంధం అంటారు. ఎక్కడి నుంచో వస్తున్నానమ్మా. ఇప్పటికీ పరమశివుడు ఇస్తుంది అన్నం పెడతారా అమ్మా భోజనం అని అడిగారు. అయ్యో అదేంటే అనుకోకుండా వచ్చిన వాడే తగ్గేదం చేసిన చెప్తున్నాం కదా మంత్రాది దేవోభవ. అందుకని చాలా జాగ్రత్త స్వాధ్యాయ ప్రమదితవ్యం. అందులో మాత్రం పొరపాటు పడకు. అసలు ప్రతిరోజు గుట్టు నిలిపవలసినవే అవి. గుర్తు పెట్టుకో వచ్చావు నువ్వు పరమశివుడితో సమానం తిను అని భోజనం పెట్టారు. కడుపు ఉండేవారు ఐదుగురుతో కొనుక్కొస్తాను. నేను తినగా కొబ్బరికాయ కొడితే అన్నం పెట్టింది ఎవరు అక్కడ వదిలేయకూడదు. చండీశ్వరుడు శిక్షించింది ఎవరు? ఇప్పుడు పరమశివుడిని ధ్యానం చేస్తుంటారు అందరూ కలిసి. మనకి పరమశివుడు అన్నం పెట్టారు రాని సంతోషంగా మళ్ళీ బయలుదేరాడు అంటారు. అరుణాచలం చూడంటారు పైగా ఇది పార్వతీ పరమేశ్వరు కొడుతున్నారండి. మీరు అలా తప్పట్లో అని అడిగారు అనుకోండి ఆయన జ్ఞానంతో పాటు భక్తితో పాటు సమస్తం కరుణామూర్తి ఎవరో ఆ అమ్మ అన్నపూర్ణ అని అన్నపూర్ణ తత్వం గురించి 21 రోజులు ప్రసంగం చిన్న చిటికి వేయాలంటే విజ్ఞాపన చేస్తున్నాను. రేపు సువాసిని పూజలు ఎంత గొప్పవో వచ్చానండి. అమ్మ అనుగ్రహం ప్రత్యేకించి సువాసినుల ఎందుకు లేకుండా పార్వతీ పరమేశ్వర కళ్యాణం రంగరంగ వైభవం అండి శివమహాపురాణంలో. ఎందుకో తెలుసా? మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తాను. ఇంటికి తెచ్చుకోవాలి. హిమవంతుడు పిల్ల దర్శనానికి హైమవతి శివాగమం జరుగుతోంది. అది చూశారు వీళ్ళు పరమశివుడు మనపెళ్ళివారు నివృత్తి పురహర నిర్మాల్య పెళ్లికి శంకరుడు పెళ్లి చేసుకోవడానికి ఆయనతో పాటుగా తినకూడదు. గణపతి పూజ చేసి ఆయన ఆయనతో పాటుగా ప్రమదగణాలు సప్తర్షులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సరస్వతి భక్తులు అన్ని లోకాలలో ఉన్న వాళ్ళు శివుడితో వచ్చేసారు. అమ్మ దగ్గర పార్వతీదేవి తండ్రి గారు హిమవంతుడు దగ్గరికి పంపిస్తారు. అమ్మ వైభవం హిమవంతుడు పర్వతరాజుని పరిగెత్తుకుంటూ ఆయనకి స్నేహితులు ఆయన బంధువులు. అందుకని శ్రీమతి అండ్ శ్రీ వెంకటాచలమో అన్న శుభలేఖ పంపించాడు. శ్రీమతి శ్రీ వరాహగిరి శుభలేఖ పంపించాడు. శ్రీమతి అండ్ శ్రీ శ్రీశైలమో అని ఓ శుభలేఖ పంపించాడు. అందులో ఏమని రాశాడు? మీ అందరూ కూడా బంధు మిత్ర సపరివార సమేతముగా విచ్చేసి మదర్పిత తాంబూల చందన తాంబూలాది సత్కారములను గ్రహించి నా కుమార్తె అయిన ఉమాదేవిని అల్లుడైనటువంటి పరమశివుణ్ణి ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి నన్ను ఆనందింపచేయ ప్రార్థన మంగళం మహత్ ఇట్లో మేనకా హిమవంతులో. ఇప్పుడు ఏం చేయాలి? బంధుమిత్ర సపరివార సమేతంగా రావాలి పర్వతాలన్నీ బంధువులు. హిమవంతుడు రాజు చాలా మంచి ఆయన, చాలా మంచివాడు, ఉదారుడు హిమవంతుడు. తపస్సులందరికీ ఆశ్రయం ఇస్తాడు. అలాంటి ఆయన పిలిస్తే వెళ్ళద్దు, వెళ్ళాలి. అందుకని ఇప్పుడు ఏం చేసే వాళ్ళ బంధువులైన పర్వతాలన్నీ బయలుదేరి పర్వతాలకి కాంబులెవరు అందులో పుట్టిన నదులు. అమ్మ కాబట్టి ఏం చేసే నదులన్నీ బయలుదేరి నదులకి భక్తులెవరు? సముద్రాలు. అందుకని సముద్రాలన్నీ బయలుదేరి పర్వతాల్లో ఏముంటాయి? జంతువులు ఉంటాయి, చెట్లు ఉంటాయి. కాబట్టి క్రూర జంతువులు సాధు జంతువులు బయలుదేరి. కాబట్టి ఇప్పుడు హిమాలయాల మీద ఏమున్నాయి? లేనివి ఏమైనా ఉంటే చెప్పండి. తీసుకుందని చెప్పడం అమ్మవారు అన్ని ఉన్నాయి. కూర్చుందని చెప్పడం దేవతలున్నారు, ఋషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రోజున శివ కళ్యాణానికి పార్వతీ కళ్యాణానికి సుమంగళి యొక్క ఐదు వెళ్ళిపోతుంటే ఎంతసేపు పట్టిందో తెలుసా అండి? మేనకాదేవి పైన నించుంది చూద్దాం తన అల్లున్నాయి. భోజనం అయిపోయింది. వ్యాఖ్యానం చెప్తాను మీరు విందు కాకుండా తాంబూల తెల్లవారుజామున 3 గంటలకి నించుంటే సాయంకాలం 7 గంటలకు కూడా శివుడు దర్శనం అవ్వాలి. అధికారము సుమంగళి అయినటువంటి స్త్రీ అంత మంది వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? చేత కాని వాళ్ళై రావా?
పార్వతి కళ్యాణం జరుగుతుండగా వాళ్ళు తల్లిదండ్రులు కనుక మన అమ్మ నాన్న పెళ్లికి మనం వెళ్ళవలసిన అవసరం వస్తే అంతకన్నా దరిద్రం ప్రపంచంలో ఇంకోటి ఇంకా అంతకన్నా సన్మానము పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఇంకా నాకు పార్వతీ కళ్యాణానికి పరమశివుడు బయలుదేరి వస్తుంటే వచ్చిన వాళ్ళందరూ ప్రమదగణాలు దేవతలే ఋషులే ఏమవుతుంది నిన్నటి రోజున చెప్పాను అయ్య పేరు చెప్తే చాలా అమ్మ పరవశించిపోలేదు ఎందుకని ఇన్ని విజయాలను అడుగుతున్నావో అన్ని ఆయన పరివారం మహాకాళికి అందుకే జై జన్నీ సుధా సముద్రం గోపాలకృష్ణ స్వామి గారు ఎంత ఉదారంగా ఏర్పాటు చేశారంటే ఇక్కడ నుంచి బస్సులు రాగలిగిన వాళ్ళు ఇక్కడే గణపతి గుడిలో బయలుదేరతాం. విజయదశమి నాడు గణపతి గుడిలో గణపతి దర్శనం చేసుకుని రెండవసారి పార్వతీ కళ్యాణానికి పరమశివుడి బృందంలో రావడం అంటే మాటలాండి ఎన్ని జన్మల తర్వాత వస్తుంది. గంబుకేశ్వరంలో మనందరం బయలుదేరి జయ జయ శంకర హర హర శంకర శంభో శంకర అని అరుచుకుంటూ నాట్యాలు చేసుకుంటూ వస్తాం. మగపెళ్లి వారం మనం తాంబూలం వచ్చినప్పుడు మర్యాద ఉండదు. ఆయన మహాపతి హిమాలయ పర్వతాల రోజున హిమవంతుడు గోపాలకృష్ణ స్వామి నల్లవిల్లి సత్యనారాయణ రెడ్డి గారు రాయణం గారు మనకే సమవారి పాదాలు మనకి మర్యాద చేయాలి. అమ్మవారి కాదు జరిపంచలు కాదు అమ్మో వచ్చిన మీ అందరూ మనకు చాలా గౌరవనీయులైన చెప్పాలి. ఇలా ఒక్కొక్క దాని మీద వెంటనే ఆ రోజున వాళ్ళు పొందిన అదృష్టం మనం పొందుతాం. మిరియాలతో కలిపి మధుపరూరు వేరొకరి గురించి మాట్లాడడానికి రాగానే వేదిక మీదకి పరమశివుడి యొక్క రథం దగ్గరికి రాగానే ఆలయ ధర్మకర్తలు వచ్చి అటువైపు వచ్చిన వాళ్ళలో ప్రధానులుగా భావించి ఋత్విక్కులకి ఋణం ఎలా తీర్చుకుంటాం మనం అలా చేసిన అమ్మపడి స్వరంతో వేదం నేర్చుకుని అందుకే పొద్దున్న కూర్చుని మట్టితో వినాయకుణ్ణి చేసి ఉదయం అక్కడ పెట్టి మహాలింగార్చన చేసి మహానుభావుడు మనకున్న సమస్త దోషాలు పోవడానికి తీర్థం ఒక ఆయన ఇస్తున్నారు. అందరి పేరు మీద ఉపవాసం ఉండి నాలుగు గంటలకి నవావరణ వాళ్ళందరికీ సర్చన చేసి అయ్యా మీరు ఉపవాసం ఉండి వస్తే చాలా ఇదే వేదిక మీ శరీరంలో అనారోగ్యం రాకుండా సూర్య నమస్కారాలు చేసి తీర్థం ఇస్తారని ఎంత శాస్త్రోక్తంగా చేస్తున్నారు మండలి వారు సంకల్పం చేశారు. కాకుండా మీరు మీ పిల్లలు ఎంత మంది పిల్లలైనా సరే ఉపాసనలో అంత శక్తి అమ్మవారి అందుకని అల్లా కూర్చుని ఎన్ని పూజలు చేయిస్తున్నాడో మహానుభావుడు. ఆయన ఒక్కనాడు పూజ చేసేటప్పుడు అంగీకరిస్తున్నాను ఆర్తితో చదవాలని ఆయన చదువుతున్నారు కాబట్టి సప్తర్షులు వాళ్ళు అందుకని వాళ్ళకి మధుపర్కం ముందిస్తారు. తాంబూల ఆలయ ధర్మకర్తలు తాంబూల ఆ మర్యాద వాళ్ళకి దక్క వాళ్ళు మధుపర్కం తాగిన తర్వాత మనందరం దేవతలేమో రెండు ఇష్టం మీరే పేరు పెట్టుకోండి నాకేమో అనుషంగి ప్రమదగణాలు దేవతలు ఋషులు దేవతామోనిలో పార్వతీ కళ్యాణం కోసం స్వామితో నడిచి వచ్చిన స్త్రీకి పసుపు కుంకుమలు విరాట కోట్ల జన్మల వరకు యోగ్యుడైన భర్తతో పునః పీఠల మీద కూర్చోవడం ఇంటికి మంగళతరణం పుట్టింటి వాళ్ళు చేస్తుండడం బట్టలు పెడుతుండడం అలా చేస్తుండడమే ఇంకా పుణ్యకార్యాలు. ఎక్కడి నుంచి వస్తుందో అదృష్టం. రేపెవరు పార్వతీ కళ్యాణానికి నడిచొస్తారో నపుంసకుండి సైరంధ్రి వస్తే అయిపోదండి. వచ్చిన తర్వాత మధుపక్కం తాగి మనందరం విరాశంతా నించుంటాం. క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్స్ పెడతారు అదంతా శుభ్రం చేసి తాంబూలం కనపడని వాళ్ళు టీవీలో చూస్తారు. మీరు చూస్తారు కానీ బ్యాక్ డ్రాప్ లో ఎటువంటి పాటలు ఇస్తారో అద్భుతమైన పాటలు అమ్మవారి పెళ్లికి పసుపు దంచుతున్నారంటారు. 16 రోళ్లు 32 రోకళ్లు తాంబూలం ఇచ్చి 16 రోళ్లు పెట్టి స్టేజ్ కట్టి వారు నవిలినటువంటి రేపటి రోజున ఏ 16 మంది సువాసినులు సువాసిని పూజ స్వీకరిస్తున్నారో 16 మంది 16 రోళ్ల దగ్గర అమ్మవారి రూపంతో వైదికంగా వాటికి పసుపు తాడు కట్టి పసుపుమ్మలు అమ్మవారి ఇప్పుడు వాళ్ళు ఆ రోకళ్లు పట్టుకుని నిలబడతారు. ఇది ఏ 16 మంది సువాసినులు సుమంగ వాళ్ళకి
ఎవరికి పూజ చేశారో అంటే 16 రోళ్లు 32 రోకళ్ళు పుచ్చుకొని వెనక బ్యాక్ లో మీకు పార్వతి కళ్యాణమో పద్మావతి కళ్యాణమో శ్రీనివాస కళ్యాణమో ఏదైనా ఒకటే గిరామాహుర్దేవి ద్రుహిణగిరి ద్రుహిణ గృహిణి మగమ విదో హరే భక్తి పాటలు వినపడుతుంటాయి. అప్పుడు వీళ్ళు పసుపు తెచ్చుతారు పసుపు. రేపు మీరేం చెయ్యాలో తెలుసా అండి, మన అమ్మ కళ్యాణం. ప్రతి ఇంటి నుంచి సువాసినులు, ఒకవేళ ఏ కారణం చేతనైనా సువాసినిత్వం లేని వాళ్ళుంటే వాళ్ళింట్లో ఉన్న ఆడపిల్లల చేత మీకు తోచినన్ని పసుపు కొమ్ములు ఒకటి తేకండి. ఏకం నాయనికి జగత్ కనీసం రెండు పైగా పెద్ద పెద్దవి తొట్లు పెడతారు. అమ్మా నీ పెళ్లికి నేను తెచ్చిన పసుపు కొమ్ములు పెళ్లికి వచ్చేసినట్టు అందరు. ఎందుకని అమ్మ పెళ్లికి వచ్చినటువంటి పెద్ద సువాసినులు మీరే, మీలో లక్ష్మీదేవి సరస్వతీదేవి అందరూ ఉంటారు. పసుపు కొమ్ములు ఇస్తారు, అది కొనలేక కాదండి దేవస్థానం తరపున. అమ్మ పెళ్లికి పసుపు కొమ్ములు ఇచ్చిన అదృష్టం మీకు రావాలని ఈ పసుపు కొమ్ములు. మనందరం పెళ్లివారిగా వచ్చిన తర్వాత విజయదశమి నాడు, అందులో ఆ రోజు విజయదశమి. అమ్మో శంకరుడు ఇక్కడ రోళ్లు రోకళ్లతోటి ఈ సువాసిని పూజలు అందుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు కలిపి పసుపు కొమ్ములు నిలబడాలంటే పార్వతి కళ్యాణానికి మొదటి అమ్మని కొమ్ములు సువాసిందరికీ బహుమానం. అందుకని మీరు పట్టికెళ్ళి పూజా మందిరంలో పెట్టుకోండి, మంగళ సూత్రానికి కట్టుకోండి, నమస్కారం చేయండి. అమ్మవారికి మీరు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం అది మళ్ళీ మళ్ళీ ఇద్దామంటే దొరికే అదృష్టం అండి. అందుకని అంత పెద్ద కార్యక్రమం రూపకల్పన జరిగింది. గోపాలకృష్ణ స్వామి చేసిన అనౌన్స్మెంట్ కి నేను ఒక చిన్న అమెండ్మెంట్ చేస్తాను. వచ్చి మీలో ఓర్పు శక్తి కలిగిన వాళ్ళు బస్సులు ఎక్కకండి. గంగి బ్యాటరీ ఎందుకో తెలియదు. మనం పెళ్లివారం ఆ రోజు స్నానాలు చేస్తాం అనుకోకుండా, విజయదశమి కదండి, అనుకోకుండా కొత్త బట్టలు కట్టేసుకుంటాం, పెళ్లి కడుతున్నాం కదా మా స్వామి పెళ్లి ఉంటుంది పాపం వాడి. అందరం సంతోషంగా వెళ్ళిపోదాం గణపతి గుడికి. వెళ్ళిపోయి నేను ఇక్కడ సుప్రభాతం చెప్పి వచ్చేస్తాను. అందరం కలిసి ఎంత పెద్ద ప్రొసెషన్ రావాలంటే ఆ రోజున శివ కళ్యాణానికి వచ్చిన ప్రొసెషన్ రావాలి. అలా మనందరం జయ జయ శంకర హర హర శంకర అంటూ వస్తుంటే నవ్వులతో అయ్యా బాబో ఏమి భక్తులు రా నా భక్తులని ఆ తల్లి దృశాద్రాటి పొంగిపోయి మా అమ్మ పరవశించిపోయి బుగ్గలు ఎర్ర పడిపోయి వచ్చి పిండి హోమం చేసి పూర్ణాహుతి చేసి ఆ రోజు సాయంకాలం లఘు పూజ చేసి శాంతి కళ్యాణం చేసి కళ్యాణానికి వ్యాఖ్యానం చేసి పార్వతీ పరమేశ్వరుల తలంబ్రాల అక్షతల్ని మీకు బహుమానం చేసి పరమశివుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ప్రవర చెప్పి కడిగాడు హిమవంతుడు. కడిగిన నీళ్లలో గంగ కలిపి మీ అందరి శిరస్సుల మీద నిత్య సంజామందనవలం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి విప్రవర్యులు ఆ రోజున అగస్త్యాది మహర్షులు వచ్చినట్టు మన జన్మ జన్మాంతర పాపము నశించిపోయేటట్టు పిల్లడు మనకి సర్వ సౌఖ్యములు కలిగేటట్టు ఆ స్వామి పాదములు కలిగిన నీరు మన శిరస్సుల మీద అమ్మతనున్నటువంటి తాంబూలం తటి మహద్భాగ్యం మనకి విజయదశమి నాడు జరగబోతుంది. మీరు మీ బిడ్డలు మీ బంధువులు విగుణీకృత ఉత్సాహంతో ఆ రోజున పాల్గొన చూసుకుని మురిసిపోయి కళ్యాణ ఘట్టం అప్పుడే నాకు ఆ కళ్యాణంలోకి వెళ్ళిపోయాను మానసికంగా చూడండి. అందుకని సంధ్యా పూజ జరుగుతుంది. ఇవాళ ప్రత్యేక కార్యక్రమం ఏమిటో తెలుసా అండి, ఏ మాట రావాలో ఆ మాటలు రావడానికి అలవాటు పడి మళ్ళీ సోమవారం నాటి దేవీ నవరాత్రులు ఉండవు. అందుకే మాటలు ఇవాళ రోజున తేనెలై సంగీత విదుషీమణులు ధరించగో మా తల్లి స్థితి అమ్మడ సూర్యకుమారి గారు తర్వాత డాక్టర్ జగదీశ్వరి గారు అందుకే డాక్టర్ రామ్మోహన్ రావు గారి భార్య పుష్ప రామ్మోహన్ గారు ఈ తల్లులందరూ ఆ సంగీతాన్ని అమ్మవారి అనుగ్రహంగా పొందినటువంటి అమ్మవారి స్వరూపాలు వాళ్ళు ఇవాళ అమ్మకి నీరాజనం ఇచ్చేటప్పుడు ఆరు నీరాజనం నోట్లో పెడుతుంది. అమ్మకి కూడా ఇస్తారు సోమవారం కదండి, అందులో పెళ్లి ఎల్లుండి మా అమ్మ ఎంత సంతోషంగా ఉంటుంది. అందుకని నక్షత్రహారతి కూడా ఇస్తారు. ఇచ్చేటప్పుడు అమ్మవారిని అంగాంగ వర్ణన చేస్తూ వాళ్ళు మంగళహారతి కూడా పడతారు. అన్నం పెడుతుంది
ఆ మంగళహారతి పాడుతుండగా అమ్మకి ఆరు నీరాజనాలు అవుతుండగా సుబ్రహ్మణ్య శర్మ గారు తన వైదికమైన సుస్వరంతో పూజ చేయిస్తుండగా కదలకుండా స్థానులై నిలుచాడు. కూడా అందరూ అటు తిరిగి జగదంబ మంగళా శాసన పరైహి ఆచార్య పురోగమైహి సర్వైః చపూర్వై ఆచార్యమే సత్కృతాయాస్తు మంగళం మంగళంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సర్వభౌమాయ మంగళం దేంతో గెలిచావు మా కాంతాయ కాంతాయ కమితాంధ ప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం గెలిచావు ఏదో చేసావు సాధించావు దేని వల్ల స్వస్తి అయా తొమ్మిది రోజులు అమ్మవారి ముందు దర్బార్ లో పాట పాడుకున్నావు. ఎలా పాడుకున్నావు? అమ్మవారు నీలో ఊపిరిని పాటగా మార్చి పలికించి నిన్ను ధన్యురాలను చేసినది. అయా అమ్మ ముందు వీణ వాయించాం, వీణ తీగని గోటితో లయబద్ధంగా పెనగేటట్టు చేసి నాదమును సృష్టించగలిగినటువంటి శక్తిని వేలిలో ప్రవేశపెట్టి నాదమును సృష్టించి తాను విని సంతోషించానని చెప్పి నిన్ను ధన్యుడను చేసినది. ఇప్పుడు ఏమైంది? అన్ని ఆవిడ వల్లే కుచేకూరుతున్నాయి. ఏ విజయమైనా ఆవిడ వల్లే వస్తుంది. అందుకే ఏమంటారు సుబ్రహ్మణ్య శర్మ గారు పూజ అంతా అయ్యాక, మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ లలితాదేవ్య శ్రీ లలితాదే లలితా పరాభట్టారక నమో నమః అంటారు. అమ్మా ఈ మూడు నువ్వే. అందుకే ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే రోజు చెప్తున్నారు కదా, అదే పూజకర్థం. అన్ని విజయాలు ఎందులోంచి వచ్చేస్తున్నాయి? అమ్మవారి తాంబూలంలోంచి వచ్చేస్తున్నాయి. ఆ తాంబూలం గురించి విన్న, తాంబూలం అలా పెట్టిన, ఇచ్చిన, పుచ్చుకున్న, నోట్లో వేసుకున్న వాళ్ళకి ఐదో తనం నిలబడుతుంది. మహాపతివ్రతలు అవుతారు, బిడ్డలు మహాశూరులు అవుతారు. లోకమంతా వాళ్ళని చూడగానే అమ్మో ఆ అమ్మగారండి అంటారు రెండు చేతులు. అందుకే కొందరు పేర్లు చెప్పండి, మీరు పేరు చెప్పారనుకోండి వెంటనే ఇలా అంటారు, ఆ అమ్మగారండి నిజంగా అంటారు. ఇంకొకరి పేరు చెప్పారనుకోండి, అమ్మ పొద్దున్నే ఎందుకు లేదు బాబా పేర్లు అంటారు. ఎక్కడొచ్చింది తేడా? అది అమ్మవారి యొక్క అనుగ్రహము. యశస్విని లలితా సహస్రంలో ఉంది కదా, ఆ కీర్తి అమ్మ ఇస్తుంది. అందుకని ఇన్ని విజయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ తాంబూలంలోంచి వచ్చాయి. అందుకే ఇవాళ ఇక్కడ ఇంత శ్రమపడి సంగీతం అంతా ప్రతిరోజు పాడుతున్న శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి ఆ సముద్రంలో దొరికినటువంటి ముచ్చ చూర్ణముతో అమ్మవారికి సమర్పించబడిన తాంబూలాలు ఆశీపూర్వకంగా ఇవాళ వాళ్ళకి బహుమానం చేస్తున్నారు. మీరందరూ కూడా పొద్దున్న మీరు అమ్మవార్లకి ఇచ్చినటువంటి తాంబూలమే వేసుకున్నారు. అంటే మీరు భావనా మాత్ర సంతుష్టాయ నమః, అమ్మకి ఇచ్చే కదా మీరు తిన్నారు. అంటే అమ్మకి ఇచ్చానన్న భావనతో మీరు నమ్మితే అమ్మ తీసుకుని నోట్లో వేసుకుని పిబేయం విద్యార్థి తవ చరణ విర్నేజన జలం అంటారు శంకరాచార్యులు గారు. అమ్మ నీ కాళ్ళు కడిగిన నీళ్ళు ఎప్పుడు తాగుతానమ్మా నేను అని అడిగారు. అందుకని రేపు బాలాపూజల్లో చూద్దరు కానీ కాళ్ళు కడిగి తాగుతాం ఆ నీళ్లు. ఆ బాలాపూజలు చేసినప్పుడు చూద్దరు కానీ దాని వైభవం ఏమిటో సరే ఇప్పుడే చెప్పాడు ఎందుకు, కొన్ని ఫైళ్లు కాన్ఫిడెన్షియల్ అప్పుడు చెప్తాను. అందుకని ఆ అమ్మవారి తాంబూలం వెనకాతల అన్ని రహస్యాలు ఉన్నాయి. సరే నేను కొన్ని విషయాలు మాత్రమే ఇవాళ యథార్థమునకు మనవి చేశాను. ఎందుకంటే ఆ శ్లోకాన్ని పూర్తిగా విజ్ఞాపన చేస్తే వెనక పూజా కార్యక్రమం ఉంది కదా. అసుర సంధ్య వేళలో పూజ అంటే అద్భుతమైన పూజ. అందులో ఇవాళ శుక్రవారం, అందున ఇవాళ అవతారం లలితా పరాభట్టారికా స్వరూపిణి అయినటువంటి అవతారం. మన అదృష్టమే అదృష్టం. కావలసినంత ఆకలుంది, ఒంట్లో అనారోగ్యం లేదు, ఉండి పెట్టేటటువంటి ఇల్లాలు దొరికింది, బ్రహ్మాండమైన భోజనం దొరికింది, కావలసినంత దంత పుష్టి ఉంది. ఇంకా అనుభవించడానికి అడ్డేమిటి? ఆనందంగా మనం హాయిగా అమ్మ పూజ చూసి తరిగిద్దాం. అందుకని ఇప్పుడు మీరు తాంబూలము యొక్క గొప్పతనం విన్నారు కాబట్టి మీరు పూజలో అమ్మకిచ్చి మీరు వేసుకున్నదంటే అమ్మ నవిలిన పిడక మీరు తిన్నారు ఇవాళ. ఇంతకన్నా అదృష్టమేముంది? అందుచేత శ్లోకం ఒక్కసారి చెప్పాలి కదా, అందున ఇంత గొప్ప శ్లోకం అని చెప్ప, సమస్త విజయాలు అందులో ఉన్నాయి. ఒక్కసారి అనండమ్మా, రణీజిత్వా దైత్య నపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశః త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో
శశి విశద కర్పూర శకలాః విలీయంతే మాత తవ వదన తాంబూల కబళాః. కానీ ఆ శ్లోకంలో విజయం అలా ఉంది చూసారా, ఇవాళ నాతో కూడా చెప్పించేసింది కాగితం లేకుండా. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హరిహరల హరి.